प्रभु जी एनुअल ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। హరే కృష్ణ, అందరికీ వెల్కమ్ అండి. సో ఇప్పటివరకు మనము 44 శ్లోకాలు చూసాము. 44వ శ్లోకం వరకు కూడా యుగ మహారాజు వాళ్ళ ప్రజలని, అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులని అందరినీ ఉద్దేశించి మాట్లాడటం అనేది జరిగింది. అవన్నీ కూడా ఆయన ఉపదేశాలు, అంటే ఒక రాజు రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలకి ఇచ్చేటువంటి ఉపదేశాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఇవ్వడం అనేది జరిగింది. ఈ ఉపదేశాలను వింటే మనకు అర్థమవుతుంది ఒక రాజ్యాన్ని ఒక రాజు ఏ విధంగా పాలించాలి అనేటువంటి విషయం అర్థమవుతుంది. మొదటిగా ఆయన, నాకు వచ్చినటువంటి ఈ రాజ్యం ఏదైతే ఉందో అది నా గొప్పతనం వల్ల రాలేదు, భగవంతుడు నాకు ఇది ఇచ్చినటువంటి అవకాశం. ఈ అవకాశం నాకు భగవంతుడు కరుణతో దయతో నాకు ఇచ్చారు కాబట్టి నేను ఇది పొందాను అనేటువంటి విషయాన్ని చెప్పారు. అంటే ముందు ఆయన్ని ఆయన గొప్పగా చెప్పుకోలేదు, సో ఆయన్ని ఆయన కీర్తించుకోలేదు. సో ఆయన ఎంత అర్హత ఉన్నా ఎంత గొప్పవాడైనా కానీ ఆయన తక్కువగానే చూపించుకున్నారు. మొట్టమొదటి 2 శ్లోకాల్లో ఆయన గురించి ఆయన చెప్పుకుంటూ, అంటే ఇప్పుడు ఎప్పుడైనా సరే మనల్ని మనం గొప్పగా చూసుకుంటే అది మనం భౌతిక భావంలో ఉన్నట్లు, కానీ ఎప్పుడైతే ఆధ్యాత్మిక స్థితిలోకి వస్తారో, ఎవరైతే సత్వగుణ స్థితిలోకి వచ్చేస్తారో, అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ యొక్క గొప్పతనం వాళ్ళకి ఏది కనపడదు అనమాట. సో అంటే ప్రథ మహారాజులో ఉన్నటువంటి శక్తి, ప్రథ మహారాజులో ఉన్నటువంటి సామర్థ్యం కారణంగా ఆయనకి రాజ్యం వచ్చింది అని చెప్పేసి ఆయన అనుకోవట్లేదు. భగవంతుడు దయతోటి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చారు అనేటువంటి విషయాన్ని ఆయన చెప్పుకున్నారు. ఆ తర్వాత ప్రథ మహారాజు ఏం చెప్పారు అని అంటే, నేను భగవంతుణ్ణి సంతృప్తి పరచాలి అని అంటే ఈ రాజ్యపాలన నేను చక్కగా చేయాలి, ప్రజలందరినీ కూడా ఉద్ధరించే విధంగా నా రాజ్యపాలన ఉండాలి. ఎప్పుడైతే భగవంతుడి యొక్క నిర్దేశంలో కనుక నేను రాజ్యాన్ని కనుక పాలిస్తే ఆటోమేటిక్గా భగవంతుడు ప్రసన్నుడైతారు, భగవంతుడు సంతృప్తి చెందుతారు, అప్పుడు నేను ఈ యొక్క భౌతిక లోకాన్ని నుంచి విముక్తునవ్వగలను అనేటువంటి విషయాన్ని చెప్తారు. అయితే ఇందుకు ప్రజల యొక్క సహకారం కూడా అవసరం, అందుకని ప్రజలను కూడా అభ్యర్థిస్తున్నారు. ఎప్పుడైతే నేను ఇలా ఉండాలి, భక్తి యోగంలో ఉండి మీరు కర్మలు చేయాలి అని నేను ఆజ్ఞాపిస్తున్నాను, నేను ఉపదేశిస్తున్నాను, నా ఉపదేశాల ప్రకారం కనుక మీరు కూడా మీ యొక్క జీవితాన్ని మార్చుకుంటే, నా ఉపదేశాల వల్ల మీరు మార్చుకోవడం వల్ల మీరు పుణ్యవంతులైతే మీ పుణ్యం నాకు వస్తుంది. అందుకనే రాజు కనుక కరెక్ట్గా పరిపాలిస్తే, రాజు యొక్క ఇన్స్ట్రక్షన్స్లో కనుక ప్రజలు కనుక ఆధ్యాత్మికంగా ఉద్ధరించబడితే ఆ ఆధ్యాత్మిక ఉన్నతి వలన రాజుకు కూడా లాభం కలుగుతుంది. సో అదే విషయం ఏం చెప్పారనమాట, అంటే నేను చక్కగా డ్యూటీ చేసినట్లు అవుతుంది, భగవంతుడు నాకు ఇచ్చినటువంటి డ్యూటీని నేను చక్కగా నిర్వర్తించినట్లు అవుతుంది అనేటువంటి విషయాన్ని ప్రజలకి తెలియజేశారు. అందుకని ప్రజల్ని భక్తి యోగంలో ఉండండి అనేటువంటి విషయం చెప్పడం కోసం నేను ఏదైతే ఉపదేశాలు ఇస్తున్నానో ఆ ఉపదేశాలన్నింటినీ మీరు చక్కగా పాటించండి అనేటువంటి విషయాన్ని ప్రథమహారాజు ప్రజలందరికీ కూడా తెలియజేశారు. మరి మీరు భక్తి యోగంలో ఉండమని అంటున్నారు కదా, మరి ఎలా ఉండాలి ఈ భక్తి యోగంలో అనేటువంటి విషయాన్ని కూడా ఆయన తెలియజేశారు. సో ఏ విధంగా అయితే భగవంతుడికి భక్తియుత సేవగా వాళ్ళ యొక్క ధర్మాలని వాళ్ళ యొక్క కర్తవ్యాలను నిర్వర్తించాలో, ఇంకా వర్ణాశ్రమ ధర్మ విధానం ప్రకారంగా ఎవరు ఏ గుణంలో ఉన్నారో ఆ గుణానికి అనుగుణంగా వాళ్ళ వర్ణం ఉంటుంది, ఆ వర్ణానికి అనుగుణంగా వాళ్ళ యొక్క వృత్తి ఉంటుంది. సో ఆ విధంగా వాళ్ళ వాళ్ళ వృత్తులలో వాళ్ళ వాళ్ళ కర్మలు చేసే విధంగా రాజు వాళ్ళకి అవకాశాన్ని కల్పించడం అనేది రాజు యొక్క బాధ్యత, అది నేను చేస్తాను. సో అందుకనే మీరందరూ కూడా ఆ కర్మల్ని భగవత్సేవగా చేయండి అనేటువంటి విషయం చెప్తారు. సో ఎప్పుడైతే ప్రజలు ఈ విధంగా భగవత్సేవగా చేస్తూ ఉంటారో మరి భక్తిలో అగ్రసరులు అవుతారు. ఇంకా ఒక మెట్టు ఎక్కి ఇంకా ఏమని చెప్తున్నారు అని అంటే, భక్తిలో మీరు అగ్రసరులు అవ్వాలి అని అంటే మీరు ఎలా ఉండాలి, ఎవరితో ఎలా ఉండాలి అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేశారు. సో ఏమని చెప్పారు అని అంటే, బ్రాహ్మణుల యెడ వైష్ణవుల యెడ చాలా జాగ్రత్తగా ఉండాలి, వాళ్ళ యెడ అపరాధం చేయకుండా మీరు మీ భక్తిలో పురోగమించండి. ఒకవేళ కనుక వాళ్ళ యెడ కనుక అపరాధం చేస్తే భక్తిలో మీరు పురోగమించలేరు అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేశారు. అంటే మనం ఎంత గొప్పగా భక్తి చేస్తున్నాము అని అనుకున్నా కానీ బ్రాహ్మణుడి యెడ లేకపోతే వైష్ణవుడి యెడ కనుక మనం అపరాధం చేస్తే మన భక్తి కొంచెం కూడా ముందుకు వెళ్ళదు. చూడడానికే భక్తి చేస్తున్నట్టు ఉంటుంది కానీ మనలో ఆధ్యాత్మిక చేతనం రాదు, ఆధ్యాత్మిక పురోభివృద్ధి అనేది ఉండదు. అందుకని ప్రజలందరికీ కూడా ఆ వైష్ణవుల యెడ చాలా జాగ్రత్తగా ఉండాలి, వాళ్ళ యెడ అపరాధం చేయకూడదు అనేటువంటి విషయాన్ని ప్రథమహారాజు తెలియజేస్తారు.
ఇంకా వైష్ణవుల యొక్క ఇంపార్టెన్స్ ఎంత ఉంది అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేయటం కోసం ఆయన యజ్ఞాల్లో అర్పించబడినటువంటి ఏదైతే ఆహుతులు ఉంటాయో అవి కూడా కృష్ణుడు పొందుతారో లేదో కానీ పొందినా కానీ వాటి వల్ల సంతృప్తి చెందుతారో చెందరో కానీ ఒకవేళ మీరు కనుక వైష్ణవులకి కనుక అర్పిస్తే ఆ అర్పణ వల్ల భగవంతుడు సంతృప్తి చెందుతారు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తారు. అంటే యజ్ఞాల కంటే కూడా మీరు వైష్ణవులకి కనుక అన్నదానం చేస్తే దాని వలన ఎక్కువ లాభం ఉంటుంది. సో అందుకనే మనము మనం చేసేటువంటి కర్మకాండ విభాగంలో ఏదైతే కర్మలు చేస్తూ ఉంటామో వాటన్నిటిలో కూడా బ్రాహ్మణుల్ని అతిథులుగా పిలిచి వాళ్ళకి సంతర్పణ చేయాలి. సో అలా చేయటం వలన మనము ఆధ్యాత్మికంగా పురోగమించగలము, భగవంతుడు కూడా సంతృప్తి చెందుతారు అనేటువంటి విషయం చెప్పారు. ఎందుకంటే భగవంతుడు వాళ్ళతో ఉంటారు, వాళ్ళు ఆల్రెడీ శుద్ధ సత్వగుణ స్థితికి వెళ్ళినటువంటి వాళ్ళు వైష్ణవులు అంటే. సో అలా వైష్ణవులు అలా వెళ్ళి ఉంటారు కాబట్టి వాళ్ళల్లో కృష్ణుడు ఉంటారు, కృష్ణుడితోటి వాళ్ళకి సంబంధం ఉంటుంది కాబట్టి వాళ్ళ ద్వారా కృష్ణుడు చాలా, అందుకని బ్రాహ్మణుడి ముఖం ద్వారా గ్రహించబడింది ఏదైతే ఉంటుందో అది భగవంతుడికి డైరెక్ట్ కనెక్షన్ ఉంటుంది, డైరెక్ట్ గా చేరుతుంది. అగ్నిలో వేసిన దానికంటే కూడా చాలా శీఘ్రంగా చాలా ఎక్కువగా భగవంతుడికి చేరుతుంది అనేటువంటి విషయాన్ని మనకి తెలియజేశారు. సో ఇవన్నీ తెలియజేసిన తర్వాత ప్రథమహారాజు ఒకవేళ ప్రజలు ఏమైనా తప్పుదారి పడతారేమో, సరే బ్రాహ్మణులకు పెట్టాలి వైష్ణవులకు పెట్టాలి అనేటువంటి విషయం చెప్పాము, ఎవరిని పడితే వాళ్ళని చూసి బ్రాహ్మణులు అనేసుకుంటారేమో, ఎవరిని పడితే వాళ్ళని చూసి వైష్ణవులు అనేసుకుంటారేమో అని చెప్పేసి, వైష్ణవులు అంటే ఏమిటి, వైష్ణవులు ఎలా ఉంటారు, వాళ్ళని ఏ విధంగా గుర్తుపట్టాలి, వాళ్ళలో ఉన్నటువంటి లక్షణాలు ఏమిటి అనేటువంటి విషయాలన్నింటినీ కూడా ఆయన తెలియజేశారు. సో పుట్టుకతోటి బ్రాహ్మణులు అయిపోరు, కులంతోటి బ్రాహ్మణులు అయిపోరు, ఏ కులంలో పుట్టామో ఆ కులం అనేటువంటిది ఆ కులాన్ని అదునుగా తీసుకుని మనం బ్రాహ్మణుడుగా మనం పొందాల్సినటువంటి అన్ని రకాల సౌకర్యాలు పొందడానికి ప్రయత్నించేటువంటి బ్రాహ్మణులు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళని చూసి మోసపోవద్దు. ఎవరైతే శాస్త్రాలలో చెప్పబడినటువంటి విషయాలన్నీ పూర్తిగా తెలుసుకుని ఉంటారో, ఎవరైతే భగవంతుడికి భక్తులుగా ఉంటారో, ఎవరైతే భగవంతుడి యొక్క నామాన్ని భగవంతుడి యొక్క లీలల్ని ప్రచారం చేస్తారో వాళ్ళు వైష్ణవులు, వాళ్ళు బ్రాహ్మణులు, వాళ్ళను మాత్రమే మీరు బ్రాహ్మణులుగా పరిగణించండి. అంతేకాని ఏ శాస్త్రము తెలియకుండా భక్తి యోగంలో లేనటువంటి వ్యక్తిని బ్రాహ్మణుడిగా పరిగణించి అలాంటి వాళ్ళకి కనుక మీరు సంతర్పణ చేస్తే అలాంటి సంతర్పణ వల్ల మీకు ఎలాంటి లాభము ఉండదు అనేటువంటి విషయాన్ని కూడా ప్రథమహారాజు గట్టిగా తెలియజేస్తారు. సో ఈ విధంగా అనేక రకాల ఇన్ఫర్మేషన్స్ అన్నీ కూడా భక్తి యోగంలో ఉండాలి, భక్తిలో పురోగమించాలి. అలా పురోగమించడానికి అవకాశమైనటువంటి ఏదైనా సరే మనం తీసుకోవాలి. మనకి అననుకూలమైనటువంటి విషయాలన్నింటినీ కూడా వదిలేసేయాలి, అనుకూలమైనటువంటి విషయాలన్నింటినీ కూడా ఏది వదలకూడదు అనేటువంటి విషయాన్ని ప్రథమహారాజు తెలియజేశారు. సో అంటే మనకి భక్తి కంటే ప్రయారిటీ ఏం లేదు, ముందు మనం దాన్ని పక్కన పెట్టి మిగిలినటువంటి విషయాలన్నిటికీ కూడా మనం ఎక్కువ ప్రయారిటీ ఇస్తాం. భక్తి అనేటువంటిది ఎప్పుడు చూస్తాము అని అంటే, నాకు పని లేనప్పుడు నేను వచ్చి భాగవతం వింటాను అని అనుకుంటాం కదండి. పనిని కూడా పక్కన పెట్టి చేయాల్సిన పని ఇది. కానీ మనం ఏం చేస్తామంటే జనరల్గా అందరూ ఏం చేస్తారు, ఇప్పుడు మనకు ఉన్నటువంటి 150 మంది గ్రూప్లో 25 మంది మాత్రమే ఎందుకు అటెండ్ అవుతున్నారు, ఇంకా మిగిలిన 175 మందికి పనులు ఉన్నాయి. అందుకనే వాళ్ళు భాగవతం జరుగుతుంటే భాగవతం వినడానికి రాలేకపోతున్నారు. కానీ మనకి ఇదంతా కూడా అజ్ఞానం వల్ల జరుగుతుంది. భాగవతం అనేది ప్రయారిటీ లైఫ్లో, ఇది మనల్ని సత్వగుణంలో ఉంచుతుంది, మనల్ని భగవంతుడికి కనెక్ట్ చేస్తుంది. కానీ మనం దురదృష్టం వల్ల ఏమవుతుంది అంటే మనకి ఏది ప్రయారిటీ అనేటువంటి విషయం తెలుసుకోలేక మనం ఈ టైంలో ఏదో మంచి సీరియల్ వస్తూ ఉంటుంది టీవీలో, ఆ టీవీకి అతుక్కుపోయి ఉంటాం. ఇప్పుడు మళ్ళీ ఈ సీరియల్ పోతే మళ్ళీ రేపు రాదు, భాగవతం కావాలంటే రేపైనా రికార్డింగ్ వినొచ్చు అనుకుంటారు కదండి. సో అలాంటి ఒక దురదృష్టమైనటువంటి పరిస్థితిలో ఉన్నాము కాబట్టి మనము భక్తి యోగానికి ప్రాముఖ్యత ఇవ్వాలి, భక్తియుత సేవలు చేయాలి, భక్తిలో ఉండాలి. మన రోజువారీ కర్మలు కూడా భగవంతుడి చింతనలో చేయాలి. అదే మనకి ఒక రాజుగా ప్రథమహారాజు ఇస్తున్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళ ప్రజలకి. ఇప్పుడు మన రాజులు ఎలాగో మనకు అలా ఇవ్వట్లేదు, ఎందుకంటే మన రాజులు శాస్త్రాలను చదవలేదు, మన రాజులకు ఉన్నటువంటి సలహాదారులు కూడా శాస్త్రాలు చదివినటువంటి వాళ్ళు కాదు. బ్రాహ్మణుల నుంచి వాళ్ళు సలహాలు తీసుకొని వాళ్ళు పరిపాలనా విధానాన్ని చేయటం లేదు. అందుకనే అలాంటి రాజుల ద్వారా పొందినటువంటి ఇన్స్ట్రక్షన్స్ మనం తీసుకోవద్దు. అది భౌతికమైనటువంటి ఇన్స్ట్రక్షన్స్, మనల్ని ఆధ్యాత్మికంగా ఒక మెట్టు కూడా ఎక్కించలేవు. కాబట్టి మనం శాస్త్రం చదివి ఇలాంటి ఒక ఆదర్శనీయమైనటువంటి రాజులు ఎవరైతే వాళ్ళ పరిపాలన ఎలా చేశారో, వాళ్ళ ప్రజలను ఎలా ఉండమని చెప్పారో తెలుసుకొని అలా మనం ఉండడానికి ప్రయత్నం చేస్తే మనం ఆధ్యాత్మికంగా కూడా పురోగమించగలం. సో ఇలాంటి ఒక ఇన్స్ట్రక్షన్స్ ని ఏ రాజు కూడా ఇప్పుడు ఇవ్వట్లేదు. వాళ్ళు పేపర్లో నోటిఫికేషన్లు వేస్తారు, న్యూస్ పేపర్స్ లో రాస్తారు, న్యూస్ ఛానల్స్ లో వాళ్ళు చెప్తూ ఉంటారు. ఏ ఒక్క
ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళు చెప్పేటువంటిది ఆధ్యాత్మికంగా ఉండండి, మీరు మీరు భక్తి యోగంలో ఉండండి, భగవంతుని ప్రసన్నం చేసే విధంగా మీ కర్మలు ఉండాలి అనేటువంటి విషయం వాళ్ళు చెప్పరు, వాళ్ళకి తెలియదు. ఎందుకంటే వాళ్ళ సలహాదారులు బ్రాహ్మణులు కాదు. అందుకని కృతమహారాజు ఒక వైష్ణవుడి యొక్క పాదధూళిని నా శిరస్సు మీద ఉండేలాగా నన్ను ఆశీర్వదించండి ఎప్పటికీ అని అంటారు. అందుకనే వాళ్ళ యొక్క అనుసరణలు, వాళ్ళ వాళ్ళ ఆజ్ఞ, వాళ్ళ యొక్క సలహాల మేరకు కనుక పాలన చేసేటువంటి వాడు నిజమైనటువంటి రాజు. అప్పుడు ఆయనకి ఆ కిరీటం యొక్క భారం ఆయనకి తెలియదు. సో అదే విషయం కృతమహారాజు క్లియర్గా తెలియజేస్తారు. సో కిరీటం భారం కూడా నాకు తెలియదు, ఎప్పుడైతే నేను బ్రాహ్మణుల యొక్క ఆధీనంలో ఉంటానో, వాళ్ళ యొక్క దిశానిర్దేశం ప్రకారంగా నేను రాజ్యపాలన చేస్తానో, అప్పుడు నాకు ఈ పరిపాలన అనేటువంటిది ఒక భారంగా నాకు ఉండదు అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేశారు. అది ఒక రాజు ఉండాల్సినటువంటి లక్షణాలు. అలానే ఆ రాజు ఇన్స్ట్రక్ట్ చేసిన విధంగా ప్రజలు కూడా ఉండాల్సినటువంటి విధానం ఏంటిదో మనం ఇప్పటి వరకు తెలుసుకున్నాం. ఇది మనకి ప్రథమహారాజు యొక్క ఉపదేశములలో భాగంగా మనం ఇవన్నీ కూడా ఈరోజు తెలుసుకున్నాము. ఈరోజు ఇంకా నెక్స్ట్ మైత్రేయుడు ఏం చెప్తున్నారు, నెక్స్ట్ టాపిక్ ఎలా తీసుకొస్తున్నారు అనేటువంటిది ఇప్పుడు చూద్దామండి. 45వ శ్లోకం మైత్రేయోవాచ. బ్రువాణం నృపతిం పితృదేవాద్విజాతయః సాధువాదేన సాధవః మైత్రేయముని పలికెను. పృథు మహారాజు చక్కగా పలికిన విషయమును వినిన పిమ్మట ఆ సమావేశమున ఉపస్థితులయ్యున్న దేవతలు, పితృలేక వాసులు, బ్రాహ్మణులు, సాధు పురుషులు సాధువాదముల ద్వారా అతనిని అభినందించిరి. హరే కృష్ణ. భాష్యము: సమావేశమున ఎవరైనా చక్కగా సంభాషించినప్పుడు సభాసదులు సాధు సాధు అని ప్రీతితో పలుకుచు అతనిని అభినందింతురు. ఇదే సాధువాదమనబడును. ఆ సమావేశమును ఉపస్థితులై ఉండి పృథువు పలికినది వినినట్టి సాధు పురుషులు, పితృలోక వాసులు, దేవతలు సాధు సాధు అనే వాక్కులతో తమ ప్రియమును వ్యక్తపరిచిరి. వారందరూ అతని సత్సందేశమును అంగీకరించి మిగులు సంతుష్టులైరి. హరే కృష్ణ. ఇప్పుడు ఇప్పుడు ఇప్పటి వరకు పలికినటువంటి పలుకులు ఏవైతే ఉన్నాయో, ఇప్పటి వరకు ఇచ్చినటువంటి ఉపదేశాలు ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ కూడా ఒక శాస్త్రం తెలిసినా శాస్త్రం చదివినా ఒక పండితుడు ఇచ్చినటువంటి వాక్యాలు కావు. ఒక రాజు చెప్తున్నటువంటి మాటలు. మరి రాజు చెప్తున్నటువంటి మాటలు ప్రామాణికమా కాదా అనేటువంటి విషయం మనకు ఎలా అర్థమవుతుంది? రాజు ఏమైనా శాస్త్రం చదివి చెప్తున్నారా? రాజు ఏమైనా బ్రాహ్మణుడా? కాదు కదా, ఆయన క్షత్రియుడు. క్షత్రియుడి నుంచి మనము ఇన్స్ట్రక్షన్స్ తీసుకోవటము అనేటువంటిది కరెక్ట్ కాదు. ఒక వైష్ణవుడి నుంచో ఒక బ్రాహ్మణుడి నుంచో మనం ఏదైనా ఇన్స్ట్రక్షన్స్ తీసుకోవచ్చు. క్షత్రియుడి నుంచి ఇన్స్ట్రక్షన్స్ ప్రజలు తీసుకుంటారు, కానీ అవి ఆధ్యాత్మికమైనటువంటివి ఇన్స్ట్రక్షన్స్ ఒకవేళ ఇస్తే, ఉపదేశాలు ఒకవేళ ఇస్తే, ఆ ఉపదేశాల్లో ప్రామాణికతను మనం ఎలా తెలుసుకోగలము, ఇది ప్రామాణికమైనటువంటి వచనమేనా కాదా అనేది ఎలా తెలుసుకోగలము అనేటువంటిది మనకి ఇక్కడ క్లియర్గా కాన్ఫిడెన్స్ గా మనకి మృదమహారాజు చెప్పినటువంటి విషయాలలో ఏది కూడా తప్పు లేదు అనేటువంటి విషయాన్ని మనకి తెలియజేయడం కోసం అక్కడ ఉన్నటువంటి సాధు పురుషులు మొత్తం కూడా ఆయన పలికినటువంటి ప్రతి పలుకుని కూడా ఒప్పుకున్నారు. దేవతలు కూడా ఒప్పుకున్నారు. అందుకనే వాళ్ళందరూ కూడా ఏమన్నారండి, సాధు సాధు అని అన్నారు. అంటే గొప్పగా పలికావు, గొప్పగా పలికావు అని అన్నారు. అంటే ఒక సాధు పురుషుడు ఒప్పుకున్నారు మృదమహారాజు మాట్లాడినటువంటి ప్రతి మాట కరెక్ట్, చాలా బాగా మాట్లాడారు, చాలా కరెక్ట్ గా మాట్లాడారు అని ఒప్పుకున్నారు. అంటే ఒక సాధువు ఒప్పుకుంటే ఇంకా ఆ జ్ఞానంలో పూర్తి ప్రామాణికత అనేది వచ్చేస్తుంది. కాబట్టి ప్రథమహారాజు చెప్పిన ఏ ఉపదేశమైనా సరే మనం ఉల్లంఘించాల్సినటువంటిది కాదు అనేటువంటి విషయం మనకి ఈ శ్లోకం ద్వారా అర్థమవుతుంది. నెక్స్ట్, పుత్రేణ జయతే లోకాన్. ఇతి సత్యవతి శ్రుతిహి. ఇతి సత్యవతి శ్రుతిహి. బ్రహ్మదండ హతః పావో. బ్రహ్మదండ హతః పావో. యద్వేనో అత్యతరమత్ యద్వేనో యద్వేనోత్యతర
బ్రాహ్మణ శాపముచే నిహతుడైన పరమ పాపియగు వేణుడు అతని తన తనయుడగు పృథువుచే నరకము నుండి ఇప్పుడు ఉద్ధరింపబడినందున పుత్రుని కార్యముచే మనుజుడు స్వర్గమును పొందేననడి వేద నిర్ణయమును సత్యమైనదని వారు పలికిరి. సో బ్రాహ్మణ శాపంచే నిహతుడైనటువంటి పరమ పాపియగు వేణుడు అతని తనయుడగు పృథువుచే నరకము నుండి ఇప్పుడు ఉద్ధరింపబడినందున పుత్రుని కార్యముచే మనుజుడు స్వర్గమును పొందును అనే వేద నిర్ణయము సత్యమైనదని వారు పలికిరి. ఎప్పుడైనా తండ్రి ఒకవేళ పాపాత్ముడైనా కానీ ఒకవేళ పుత్రుడు కనుక ఒక సాధు పురుషుడు అయినట్లయితే తండ్రి కూడా ఉద్ధరింపబడతారు. ఇప్పుడు వేణురాజు చేసినటువంటి పుణ్యాలు ఏమి లేవు, వేణురాజు ఉద్ధరించబడడానికి ఆయన చేసినటువంటి గొప్ప కార్యాలు ఏమి లేవు, ఆయనకు అంత అర్హత ఏమి లేదు. కానీ ఆయన పొందినటువంటి అర్హత ఏమిటి అంటే ఆయన కొడుకు సాధు అవడం, ఆయన కొడుకు ఒక గొప్ప రాజర్షి అవడం. సో ఇప్పుడు ఈయన కర్మల వలన వాళ్ళ పితృదేవతలు కూడా ఉద్ధరింపబడతారు అంటే ఇదే అనమాట. అందుకనే మన కుటుంబంలో కనీసం ఒక్కడైనా సరే భాగవతం చదివేటువంటి, భాగవతాన్ని అనుసరించేటువంటి ఒక వ్యక్తిని మన కుటుంబంలో ఒక సభ్యుడిగా భవిష్యత్ తరాల్లో అయినా పొందగలగడం అనేది మన అదృష్టం. ఎప్పుడైతే మనం అది చేస్తామో మనం ఆటోమేటిక్గా ఉద్ధరింపబడతాం. అందుకనే మనం భాగవతం సెట్ అనేటువంటిది ఎప్పుడు మీ ఇంట్లో ఉంచుకోండి ఉంచుకోండి అనేది ఎందుకు అనంటే, ఇందుకే భాగవతం మన దగ్గర ఉంటే స్వయంగా శ్రీకృష్ణుడే మన దగ్గర ఉన్నట్లు. మనం చదవలేం కదండి, మేము చదవలేమండి, మాకు రాదండి చదవడం, మేము కూర్చొని చదివితే మహా చదివితే 10 రోజులు చదివినా కానీ ఒక పేజీ చదవలేము, మాకెందుకు లేండి భాగవతం అని అంటారు. ఎప్పుడైతే మీ ఇంట్లో భాగవతం ఉంటుందో మీరు చదవలేకపోయినా భాగవతాన్ని చదివే అర్హత పొందినటువంటి పుత్రుడు మీకు కలుగుతారు, మనవడైనా కలుగుతారు మీకు అలాంటి అర్హత కలిగినటువంటి వాళ్ళు. వంశంలో ఏ ఒక్కళ్ళు భాగవతం చదివినా కానీ వాళ్ళు భాగవతులు అవుతారు, వాళ్ళు భాగవతులు అయిపోయారు అని అంటే మీరు కూడా ఉద్ధరింపబడతారు. సో అందుకు మనకి భాగవతం అనేది తప్పనిసరి. భాగవతం అనేది ఏదో మామూలుగా భౌతికమైనటువంటి ఒక వస్తువు లాగానో ఒక పుస్తకం లాగానో చూడొద్దు, లైబ్రరీలో ఉండే ఒక పుస్తకం లాగా చూడొద్దు అసలు. సో భాగవతం అనేది స్వయంగా శ్రీకృష్ణ భగవానుడు, భాగవతం మన ఇంట్లో ఉంటే స్వయంగా శ్రీకృష్ణ భగవానుడే ఉన్నట్లు. దానివల్ల మనం ఎంత ఉద్ధరింపబడతామో మీరే అర్థం చేసుకోండి. కానీ ఇది మనకి భాగవతం యొక్క మహత్యంలోనే మనకి తెలియజేయబడుతుంది. భాగవతం ఇంట్లో ఉంటే ఆ భాగవతాన్ని చదివే అర్హత ఉన్నటువంటి పుత్రులు మనకి జన్మిస్తారు అనేటువంటిది. సో అందుకని ఇక్కడ చూడండి, ప్రథమహారాజు వలన ఒక భాగవతుడు అవడం వలన ప్రథమహారాజు తన తండ్రి అయినటువంటి వేణురాజు కూడా ఉద్ధరింపబడ్డారు అనేటువంటి విషయం చెప్తున్నారు. చదవండి, మనం ఇది సాధువులే చెప్పేస్తున్నారు, అక్కడ ఉన్నటువంటి సాధువులే చెప్తున్నారు. నీవు ఎంత గొప్ప వాడివి అని అంటే నీ వల్ల తండ్రి కూడా ఉద్ధరింపబడ్డాడు, ఆయన పాపాత్ముడైనా సరే అనేటువంటి విషయం చెప్తున్నారు. వేద కథనములు బట్టి పుత్ అను ఒక నరకలోకము కలదు, దాని నుండి తండ్రిని రక్షించువాడే పుత్రుడు అనబడును. కనుక పుత్రుని బడయుటయే వివాహము యొక్క ముఖ్య ప్రయోజనమై ఉన్నది. ఒకవేళ తండ్రి పున్నామ నరకమును వడినను అతనిని ఉద్ధరించగల పుత్రుణ్ణి బడయుటకే వివాహ కార్యమున్నది. కృతమహారాజు తండ్రియగు వేణుడు పరమ పాపి, అందువలన అతడు బ్రాహ్మణులచే శపింపబడి మరణించెను. ఇప్పుడు ఆ సమావేశమున ఉపస్థితులైన సాధు పురుషులు, మునులు, బ్రాహ్మణులు పృథువు యొక్క జీవిత లక్ష్యమును వినినంతట వేద వాక్కులు సత్యమైనవనడి నిశ్చయమునకు వచ్చిరి. వేదందు ఆమోదింపబడిన వివాహము ద్వారా ప్రయోజనమున పుత్రుని తండ్రిని నరకము నుండి ఉద్ధరించగల యోగ్యుడగు తనయుడు పడయుటయే వివాహము ఇంద్రియ తృప్తి కొరకు కాక తండ్రిని ఉద్ధరించగల యోగ్యుడగు పుత్రుని పొందుటకే అయ్యున్నది. కాని పుత్రుని అయోగ్యుడగు దానవుడుగా అగునట్టుగా పెంచినచో అతడు తండ్రి నెట్లు నరకము నుండి ఉద్ధరించగలడు? కనుక తాను వైష్ణవుని గానై సంతానమును వైష్ణవులు అగునట్టుగా పెంచుట తండ్రి యొక్క బాధ్యత. అప్పుడు ఒకవేళ ఆ తండ్రి తదుపరి జన్మమును నరకమున పడినను పృథు మహారాజు తన తండ్రిని ఉద్ధరించినట్లు అతని పుత్రుడు అతన్ని ఉద్ధరించగలడు. హరే కృష్ణ. ఓకే, సో ఇక్కడ ముఖ్యంగా
వివాహ సంబంధం అనేటువంటిది ఎందుకు అని అంటే, వివాహం అంటే ఏదో ఇంద్రియ భోగం కోసం కాదు, వివాహం అనేటువంటిది ఒక వైష్ణవుడు అయినటువంటి ఒక పుత్రుణ్ణి పొందడం కోసం అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. మనం వైష్ణవులుగా ఉండాలి, మళ్ళీ మన పుత్రులను కూడా వైష్ణవులుగా ఉంచాలి, అప్పుడే మనం పున్నామ నరకాల నుంచి రక్షింపబడతాం. లేదు అంటే మళ్ళీ జన్మ మృత్యు జన్మ మృత్యు తీసుకుంటూ ఉంటాం, అనేక రకాల జీవరాశుల్లోకి వెళ్ళిపోతాం. 84 లక్షల రకాల జీవరాశుల్లో ఏదో ఒక జీవరాశిలో మనం జీవితం గడిపేస్తూ ఉంటాం, ఏదో ఒక శరీరాన్ని పొందేసి. వీటన్నిటిని ఈ చక్రం అనేది ఆగేది లేదు, ఎప్పటికీ ఆగదు. ఎప్పటి వరకు మనము వైష్ణవుడిగా మారమో, ఎప్పటి వరకు మనము భక్తులుగా మారమో, అప్పటి వరకు ఈ చక్రం అనేది ఆగేది లేదు. ఈ చక్రం ఆపుకోవటం కోసమే వివాహం అనేది ఉంది. సో ఈ వివాహం అనేటువంటిది ఏదో మైథున సుఖం కోసమో లేకపోతే ఇంద్రియ భోగం కోసమో అని అనుకుంటే అది తప్పు. అందుకనే శాస్త్రాల్లో కూడా ధర్మబద్ధమైనటువంటి మైథునాన్ని అంగీకరించారు. అంటే నువ్వు ఒక పుత్రుణ్ణి కని ఆ పుత్రుణ్ణి ఒక గొప్ప భక్తుడుగా మార్చగలిగితే నువ్వు వివాహం చేసుకోవచ్చు, వివాహం ద్వారా పుత్రుల్ని కనవచ్చు. అది వేదాలలో చెప్పబడినటువంటి విషయం. అయితే ఇక్కడ ప్రథమహారాజు వేడరాజుకి పుత్రుడు. అయితే అప్పటి వరకు సాధువులు ఏమంటున్నారు, అక్కడ ఉన్నటువంటి సాధువులు అందరూ ఏమంటున్నారు, ఇప్పటి వరకు మేము వేదాల్లో చూసాము పుత్రులు కనుక గొప్పవాళ్ళు అయిపోతే, పుత్రులు కనుక భాగవతులు అయిపోతే తండ్రి పాపాత్ముడైనా సరే ఉద్ధరింపబడతాడు అని అనడానికి మేము వేదాల్లో మేము రుజువులు చూసాము, వేదాల్లో చూసాము, ఇప్పుడు అది మాకు మిమ్మల్ని చూస్తుంటే రుజువు అయిపోతుంది అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే వేడరాజుకి వేరే శరీరం దొరికింది, వేడరాజు ఉద్ధరింపబడ్డాడు ఉన్నత లోకాలకి. ఆ విషయం వీళ్ళందరికీ అర్థమైంది, సాధు పురుషులందరికీ అర్థమైపోయింది. సో వాళ్ళు సాధువులు కాబట్టి చనిపోయినటువంటి పితృదేవతలు ఎక్కడున్నారు అనేటువంటి విషయం కూడా వాళ్ళకి తెలుస్తుంది. కాబట్టి వాళ్ళకి కాన్ఫిడెన్స్ గా కన్ఫర్మ్ చేసేసారు ఇక్కడ ఏమని అంటే, వేణరాజు ఉద్ధరించబడ్డాడు, అది కూడా నీ వల్లనే. మేము ఇప్పటివరకు వేదాల్లో విన్నాము, కానీ అది నిన్ను చూసిన తర్వాత అది రుజువు అయిపోయింది, వేదాల్లో చెప్పినటువంటి విషయాలు నిజము అనేటువంటి విషయం మాకు ఇప్పుడు అర్థమైపోయింది అనేటువంటి విషయాన్ని వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి సో దాన్ని కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం మనకి ప్రభుపాదుల వారు అలాంటి పుత్రుల్ని కనాలి మనము, మనం వైష్ణవులుగా ఉండి వాళ్ళను కూడా వైష్ణవులుగా ఉండేలాగా, వైష్ణవ ఆచారాలు అలవడేలాగా మనం కూడా వాళ్ళని పెంచాలి. అది మన ధర్మం, కానీ మనం అసురులాగా పెంచుతున్నాం కదండి. భగవంతుడు అనేటువంటి విషయం మీద నమ్మకం లేకుండా ఉండేటువంటి పుత్రులు పుట్టారు అని అంటే వాళ్ళు అసురులతోనే సమానం. ఎవరికైతే అసురుడు అంటే కొమ్ములుండి లేకపోతే పళ్ళుండి భయంకరంగా ఉండేటువంటి వాడిని అసురుడు అనరు, ఎవరైతే భగవంతుడిని నమ్మరో వాడు అసురుడే. సో అలాంటి అసురుల్ని మనం జన్మనివ్వకూడదు, అలాంటి అసురులకి జన్మనివ్వడం వల్ల మనం ఉద్ధరింపబడము. అందుకని మనం భక్తులుగా మారుతాం, మన ఇంట్లో ఉన్నటువంటి మన పిల్లల్ని మన సహచరుల్ని అందరినీ కూడా మనం భక్తులుగా మారిస్తే మనం అందరం కూడా ఉద్ధరింపబడము. హిరణ్యకశిపుచ్చాపి భగవన్ నిందయాతమా భగవన్ నిందయాతమః వివిక్షురత్య గాత్సూనో ప్రహ్లాదస్యానుభావతః ప్రభుజీ నన్ను చదవమంటారా? పుస్తకం తెచ్చుకున్నాను మళ్ళీ. హరే కృష్ణ. అదే విధముగా హిరణ్యకశిపుడు తన పాప కారణమున ఎల్లప్పుడూ దేవదేవుని ఆధిపత్యమును నిందించి తమస్సులో ప్రవేశించినను పుత్రుడగు ప్రహ్లాదుని అనుగ్రహముచే ఉద్ధరింపబడి భగవద్ధామమును చేరెను. ఇవన్నీ కూడా మైత్రేయుడు చెప్తున్నటువంటి మాటలు, మైత్రేయుడు విదురుడికి చెప్తున్నటువంటి మాటలు. ఏ విధంగా అయితే ప్రహ్లాదుడి వలన ప్రహ్లాదుడి కారణంగా హిరణ్యకశిపుడు ఉద్ధరింపబడ్డాడో ఆ విధంగా కృత మహారాజు వల్ల వీణరాజు కూడా ఉద్ధరింపబడ్డాడు అనేటువంటి విషయం చెప్తున్నాడు. ఇక్కడ హిరణ్యకశిపుడు కూడా పాప కార్యాలే చేశారు. హిరణ్యకశిపుడు తనకున్నటువంటి భౌతికమైనటువంటి సంపదలు శక్తి చూసుకొని గర్వంతో హిరణ్యకశిపుడు భగవంతుడే ధిక్కరించాడు, భగవంతుడి కంటే నేనే గొప్ప అన్నాడు కదండి. సో కానీ అలా భగవంతుడి కంటే నేనే గొప్ప అన్నటువంటి వాడు ఎక్కడికి వెళ్ళాలి? నరక లోకాలకు వెళ్ళాలి కదా, జంతు జీవనం తీసుకోవాలి. కానీ తను చేసుకున్న ఏమి కారణమో తెలియదు, తను తను బహుశా యాక్చువల్గా హిరణ్యకశిపుడు వచ్చేసి జయా విజయంలో ఒకళ్ళు కాబట్టి, జయా విజయులు అంటే విష్ణు భగవానుడికి పరమ భక్తులు, ఏదో భగవంతుడు లీల చేయటం కోసం వాళ్ళు ఈ భూమి మీద అవతరించారు. అలా అంటప్పుడు మరి భూమి మీద అవతరించినా కానీ వాళ్ళ గుణాలకి అనుగుణంగా వాళ్ళు చేసినటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో
వాళ్ళ కర్మలకి అనుగుణంగా వాళ్ళు మరుసటి జన్మ అనేది ఉండాలి. కానీ వీళ్ళు భగవంతుడు భక్తులు అవడం వలన వీళ్ళ కడుపులో భక్తులు పుట్టారు. అది కూడా ప్రహ్లాదుడి లాంటి భక్తుడు పుట్టాడు. అంటే ప్రహ్లాదుడు లాంటి భక్తుడిని కలిగినటువంటి వీళ్ళు, వీళ్ళకి ఏమైంది చూడండి, భాగవతుడు అయ్యారు కదండి. ప్రహ్లాదుడు భాగవతుడు, ఆయన నోట్లో ఎప్పుడు కూడా భగవంతుడి నామం ఉంటుంది. అందుకని ఆయన భాగవతుడు కాబట్టి ఆయన తండ్రి కూడా ఉద్ధరింపబడ్డాడు అని చెప్తున్నారు. భాష్యము, ప్రహ్లాదుని భక్తికి ఓర్పుకు మెచ్చిన నరసింహస్వామి అతనికి వరము ఇవ్వగోరినప్పుడు వరము అంగీకరించ శ్రద్ధాళువగు భక్తునకు తగినది కాదని భావించిన ఆ భక్తుడు ఏ వరమును కూడా భగవంతుని కోరలేదు. ఏదో మంచి ఫలమును పురస్కారమును కోరుచు భగవత్ సేవయే చేయుట అనేది వ్యాపారం వంటిదని ప్రహ్లాదుడు తిరస్కరించింది. అతడు ఘన వైష్ణవుడైనందున తన కొరకు ఎట్టి వరమును కోరకున్నను తండ్రి ఎడల మిగుల అనురాగవంతుడై అనురాగవంతుడై ఉండేది. తనను ఆ తండ్రి మిగుల హింసించను దేవదేవుని చే నిహతుడు కాని ఎడల తనను చంపి ఉండేది వాడు వాడే అయినను ప్రహ్లాదుడు అతని పక్షమున భగవాన్ని క్షమార్పణ కోరిను. నరసింహస్వామి దానిని వెంటనే అనుగ్రహించగా హిరణ్యకశిపుడు అంధకార బంధనమగు నరకము నుండి ఉద్ధరింపబడి పుత్రిని అనుగ్రహముచో భగవద్ధామని చేరును. భౌతిక జగత్తునందు నారకీయ జీవనమును అనుభవించు పాపుల ఎడల సదా కరుణ చూపెడి వైష్ణవునికి ప్రహ్లాదుడు పాప శ్రేష్టమగు ఉపమానము. కనుకనే శ్రీకృష్ణుడు పరమ దుఃఖ దుఃఖి కృపాం బుధి అని తెలియబడినవాడు అనగా ఇతరుల దుఃఖమునెడ దయాళుడై ఉండెడి కరుణాజలది అనే భావము. భక్త ప్రహ్లాదుని వలె భగవానుని విశుద్ధ భక్తులందరూ పాపులను ఉద్ధరించుటకే కరుణామయులైన ఈ భగవత జగమునకు అరుదెందును. ఓర్పుతో అన్ని రకములకు కష్టములను వారు అనుభవించుదురు. ఏలయన భౌతిక అస్తిత్వములోని నారకీయ పరిస్థితుల నుండి పాపులను ఉద్ధరించ యత్నించడి వైష్ణవుని మరి యొక్క యోగ్యతయే అది. కనుకనే వైష్ణవులను ఈ విధముగా ప్రార్థించవలను. వాంఛా కల్ప తరుభ్యచ్చ కృపా సింధుభ్య ఏవచ పతితానం పావనోభ్యో వైష్ణవోభ్యో నమో నమః. పతితులను ఉద్ధరించడే వైష్ణవుని ముఖ్య కారణం. హరే కృష్ణ ప్రభు. వైష్ణవులు ఎప్పుడు కూడా ఎలా ఉంటారు అని అంటే, వైష్ణవులు వాళ్ళ కోసం వాళ్ళు ఏమీ కోరుకోరు, పతితులను ఉద్ధరించడమే వాళ్ళ యొక్క ముఖ్య ధర్మంగా ఉంటుంది. అందుకనే వైష్ణవుల్ని మనం ప్రార్థించాలి. అందుకనే మనం చూడండి ప్రతిరోజు కూడా వైష్ణవుల ప్రార్థన చేస్తాం. సో ఈ వైష్ణవ ప్రార్థన అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ప్రహ్లాదుడు కూడా నరసింహ భగవానుడు నీకు కావాల్సింది కోరుకో అని అంటే, ప్రహ్లాదుడు తనకు కావాల్సింది ఏం కోరుకోలేదు, నాకేం వద్దన్నాడు. తనకు కావాల్సిందల్లా ఏమిటి అని అంటే, తన తండ్రి అజ్ఞానంతో ఇన్ని తప్పులు చేశాడు, భగవంతుడిని ధిక్కరించాడు, కానీ ఆయన అజ్ఞానాన్ని క్షమించి ఆయనకి ఉన్నత లోకాన్ని ఇవ్వండి అనేటువంటి విషయాన్ని కోరుకున్నాడు. అంటే ఆయన భగవద్ధామానికి తీసుకెళ్లగలిగారు. అది ఒక పుత్రుణ్ణి, ఒక పుత్రుడు కనుక భక్తుడైతే మనకు ఉండేటువంటి లాభం అది. అంటే మరి మనమంతా హిరణ్య కష్పుల్లాగుంటే మనకి పిల్లలు మాత్రం ప్రహ్లాదుల్లాగా పుట్టాలని ఏం లేదు, అది సాధ్యం కాదు. కాబట్టి మనం కూడా హిరణ్య కష్పుల్లా ఉండకూడదు, మనం కూడా ప్రహ్లాదుల్లాగా ఉండాలి, అప్పుడే మనకి పిల్లలు కూడా ప్రహ్లాదుల్లా పుడతారు. కాబట్టి మనము అలా మనం మాత్రం అసలు స్వభావంతోనే ఉండి మన పిల్లలు మాత్రం ప్రహ్లాదుల్లాగా ఉండి వాళ్ళు మనల్ని ఉద్ధరించాలి అని కోరుకోవడం అనేది అది సహజంగా జరిగేటువంటి విషయం కాదు. కాబట్టి మనం ఇంట్లో ఒక భక్తియుత వాతావరణాన్ని తీసుకురావాలి, సత్వగుణం స్థితిని తీసుకురావాలి. మన ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎంతో కొంత భక్తిని అవలంబించే విధంగా మనం ఇంట్లో వాతావరణాన్ని క్రియేట్ చేయాలి. అలా క్రియేట్ చేసినప్పుడు అప్పుడు మన ఇంట్లో ఉన్నటువంటి పిల్లలు కూడా భక్తులుగా అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఈ కాసేపు మాత్రం ఇక్కడ కూర్చుంటాం, తర్వాత మాత్రం మామూలుగానే ఉంటాము, ఇష్టం వచ్చింది తింటాము, ఇష్టం వచ్చింది చేస్తాము, మనం ఏమి నియమాలు నిబంధనలు పాటించాల్సినటువంటి అవసరం లేదు. మన పిల్లలు కూడా వాళ్ళు ఇష్టం వచ్చింది తింటారు, వాళ్ళ ఇష్టం వచ్చింది పడిపోతారు, వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు వస్తారు. వాళ్ళ సంతోషం, వాళ్ళ స్వేచ్ఛ మనకు ముఖ్యం అన్నటువంటి భావనలో కనుక మనం పిల్లల్ని పెంచితే వాళ్ళు ఎప్పటికీ కూడా ఒక భక్తుడుగా మారలేరు. వాళ్ళు భక్తులుగా మారకపోతే మనకి వచ్చేటువంటి ఏమీ ఉపయోగం లేదు. సో తల్లిదండ్రులుగా మనం పొందేటువంటి లాభం ఏమీ లేదు. కాబట్టి పిల్లల్ని భక్తులుగా మార్చడం మనకు కూడా కొంచెం స్వార్థం ఉండాలి. ఎందుకంటే వాళ్ళు భక్తులైతే మనం ఉద్ధరింపబడతాము, వాళ్ళు కూడా ఉద్ధరింపబడతారు, సో సమాజం మొత్తం కూడా ఉద్ధరింపబడుతుంది. సో ఆ స్వార్థం ఉంటే తప్పులేదు, అది ఆధ్యాత్మికమే అవుతుంది అలాంటి స్వార్థం. ఎందుకంటే అందరూ భక్తులు కావాలి అని కోరుకోవటం, కోరుకునేటువంటి విషయంలో కనుక స్వార్థం ఉంటే అది భగవంతుడు మెచ్చుకునేటువంటి స్వార్థం అవుతుంది. ప్రభుజీ చిన్న విషయం, ప్రభుజీ అడగడం అది.
చెప్పండి మాతాజీ. ప్రభుజీ అంటే కొన్ని చోట్ల చూస్తున్నప్పుడు చాలా దుర్మార్గంగా ఉండడం, చెప్పిన వాటి వినకుండా, అది ఎలా తీసుకోవాలి ప్రభుజీ? ఎవరు పిల్లల పిల్లలు అంటే తల్లిదండ్రులు భక్తులు ఉంటారు, వాళ్ళ తల్లిదండ్రులు కూడా భక్తులు ఉంటారు, కానీ పుట్టిన పిల్లవాడు మాత్రం వీళ్ళకి అది చాలా దుర్మార్గంగా చెప్పిన మాట వినకుండా ఉన్న వాళ్ళని ఏ విధంగా మనం తీసుకోవాలి కర్మని? ఏ విధంగా అంటే మాతాజీ రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి పూర్వజన్మ సుకృతం కూడా ఉంటుంది. పూర్వజన్మలో ఉన్నటువంటి కర్మఫలాలకి అనుగుణంగా, మనకు ఉన్న కర్మఫలాలకి అనుగుణంగా, మళ్ళీ వానికి ఉన్నటువంటి కర్మఫలాలకు అనుగుణంగా కూడా వాళ్ళ ప్రవర్తన మన ప్రవర్తన ఉంటుంది. ఓకే. ఇంకొంతవరకు ఏంటంటే, ఇప్పుడు మనకి పూర్వజన్మ ఫలాలు ఎలా ఉన్నా కానీ, పూర్వజన్మ కర్మలు ఎలా ఉన్నా కానీ, ఆ ఫలితాలు ఏవైతే ఉంటాయో మనం వస్తున్నప్పుడు అవి కూడా తీసుకుని వస్తాం కదా. మనం భౌతిక లోకంలోకి వచ్చాము అని అంటేనే మనకి అవి కర్మఫలాలు ఉంటేనే వస్తాం. ఆ కర్మఫలం ఇప్పుడు ఒక 100,000 కర్మలు చేసి ఉంటే 100,000 ఫలాలను ఒక్కసారి అనుభవించలేం కదా మనము. ఏవో కొన్ని ఈ జన్మకి సరిపడా ఫలాలను అనుభవించేటువంటి విధంగా ఈ జన్మ మనకు దొరుకుతుంది. ఓకే. కొన్ని పుణ్యాలు కొన్ని పాపాలు రెండింటిని తీసుకుని వస్తాం. ఆ పాపాలకి అనుగుణంగా, పుణ్యాలకి అనుగుణంగా సుఖాలని దుఃఖాలని మనం ఈ జన్మలో పొందుతూ ఉంటాం. ఆ అందులో భాగంగానే ఇలాంటి పుత్రులు. అంటే మన కర్మ ఫలాలను బట్టి మన గర్భాన పుడతారనేసి అనుకోవాలి ప్రభుజీ ఇక్కడ? అంతే మాతాజీ, మన కర్మ ఫలాలు వాళ్ళకి కూడా ఉంటాయి. ఆ రిలేట్ భగవంతుడు రిలేట్ చేస్తారు. నీకు ఒకటి అనుభవించాలి అని ఉంది అనుకోండి, అది అనుభవించడం నీ పుత్రుడు వల్లనే జరుగుతుంది అనుకోండి. సో అలాంటి పుత్రుడు తీసుకొచ్చేస్తారు. ఆ వచ్చినటువంటి పుత్రుడికి కూడా అలా అలాంటి బిహేవియర్ ఉండేటువంటి, అలాంటి ప్రవర్తన ఉండేటువంటి కర్మ చేసి ఉంటాడు ఆయన కూడా. అందుకని మన జీవితంలో ఎదురయ్యేటువంటి ప్రతి వ్యక్తి కూడా ఏదో అకస్మాత్ గా యాక్సిడెంటల్ గా ఎదురవ్వరు, అకస్మాత్ గా మనతో కలవరు, మనతో సహచర్యాన్ని స్టార్ట్ చేయరు వాళ్ళు. అందు దాని వెనకాల కూడా ఏదో కర్మఫలం ఉంటుంది. అయితే ఈ కర్మఫలాలన్నిటి కూడా మరి కృష్ణుడు చెప్పారు కదండి భగవద్గీతలో, ఏమని చెప్పారు, నువ్వు ఏ పాపివైనా పర్వాలేదు, నువ్వు ఏ కులంలో పుట్టినా పర్వాలేదు, నువ్వు ఇంతకు ముందు ఏం కర్మలు చేసావన్న దానితో కూడా సంబంధం లేదు, నువ్వు ఒకవేళ చండాలుడు అయినా పర్వాలేదు, ఒకవేళ నువ్వు నా పాద పద్మాలని ఆశ్రయిస్తే నీకు అన్ని పాపాల నుంచి విముక్తి లభిస్తుంది అనేటువంటి విషయం చెప్తారు. అంటే కర్మల నుంచి బయటపడాలంటే ఏ శాంతి పూజలో, లేకపోతే ఏ నవగ్రహ పూజలో, లేకపోతే ఇంకా ఏదేదో చేయటమో, ఇవి కాదు చేయాల్సింది. భగవంతుడి పాదాలను పట్టుకోవాలి. స్వయంగా భగవానుడే చెప్పారు ఆ మాట కదండి. సో భగవంతుడి పాదాలను కనుక గట్టిగా పట్టుకుంటే మనము మనం కర్మల నుంచి బయటపడిపోతాం, కర్మఫలాల నుంచి బయటపడిపోతాం. అంటే ఇప్పుడు మనకు ఉన్నటువంటి పిల్లలు కూడా మన కర్మల వల్లనే, వాళ్ళ కర్మల వల్లనే మనకు అలా వచ్చారు. కానీ మనం భగవంతుడి నామాన్ని కనుక గట్టిగా పట్టుకుంటే, భగవంతుడి పాద పద్మాలను కనుక వదలకుండా ఉంటే ఆ కర్మను తగ్గించేస్తారు. అంటే వాళ్ళకి మనకి అది ఇద్దరికి కొడుకుకి ఇద్దరికి అంటే ఇప్పుడు కొడుక్కి వాడు ఏమీ చేయకుండా కూడా వాడికి కొంత ఫలితం వస్తుంది. ఎందుకంటే తల్లి చేస్తుంది కాబట్టి, లేకపోతే తండ్రి చేస్తున్నాడు కాబట్టి, తల్లిదండ్రుల యొక్క సుఖం భగవంతుడికి అవసరం కాబట్టి తల్లిదండ్రులు సుఖంగా ఉండడం కోసం కొడుకును కూడా సుఖంగా ఉంచవచ్చు. కానీ వాడి కర్మఫలాలు ఏం పోవు, వాడి కర్మఫలాలు కొంచెం లేటుగా అనుభవిస్తాడు వాడు, ఇంకో జన్మలో అనుభవిస్తాడు. పోస్ట్ పోన్ అయితే ఎప్పుడైతే వీళ్ళిద్దరి మధ్య రిలేషన్ కట్ అవుతుందో, తండ్రికి తల్లికి మళ్ళీ ఆ పుత్రుడికి మధ్య ఉన్నటువంటి రిలేషన్ ఎప్పుడు కట్ అవుతుందండి, ఎప్పుడు కట్ అవుతుంది, వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వాడికి మొదలైంది వాడి కర్మఫలాలని. ఓ అంటే ఇప్పుడు వాళ్ళ రిలేషన్ ఉన్నంత సేపు ఏమవుతుంది అంటే, తల్లిదండ్రుల వలన వానికి ఉన్నటువంటి కర్మలను అనుభవించకుండా కొంతకాలం పోస్ట్ పోన్ అవుతాయి. అప్పటి వరకు వీళ్ళు సుఖంగా ఉంటారు, వీళ్ళు సంతోషంగా ఉంటారు. వీళ్ళు సంతోషంగా ఉండడం, భక్తులు సంతోషంగా ఉండాలనే కదా భగవంతుడు కోరుకునేది. భక్తులు బాధపడు, అందుకనే మనకి ఎంతో పెద్ద కర్మను కూడా ఇంతలో తీసేస్తారు, అసలు పోకుండా తీసేది, కొంచెంలో తీసేస్తారు. అలా కొంచెంలో తీసేయించుకునే విధంగా మనం మన యొక్క ప్రవర్తన మార్చుకోవాలి. ఇంకొన్ని బయటికి వెళ్ళకో, చల్లగా ఉంది. వీరవర్య పిత పృథ్వ్యా వీరవర్య పిత పృథ్వ్యా సమాహ సంజీవ శాశ్వతి సమాహ సంజీవ శాశ్వతి. వాటర్ తాగు, వాటర్ తాగు. మాతాజీ కొంచెం మ్యూట్ చేయండి మాతాజీ. ప్రీతి మాతాజీ, యస్యే దృశ్యచ్యుతే భక్తిః మీరు మైక్ తీసేసేయండి మాతాజీ, తర్వాత.
హరే కృష్ణ ప్రభుజీ. సాధు బ్రాహ్మణులు పృథువుతో ఇట్లు పలికిరి, ఓ వీర్యవర్య, ఈ ధరణికి తండ్రి వంటి వాడా, నీ సమస్త విశ్వమునకు ప్రభువైనట్టి అచ్యుతుని ఏడా గొప్ప భక్తి కలిగిన వాడవు, కనుక నీవు దీర్ఘాయువు కలుగుగాక. హరే కృష్ణ. భాషను చదవమంటారు సాధువులందరూ కూడా, అంటే అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులందరూ కూడా ప్రథమ మహారాజుని ఆశీర్వదించారు. ఏమని అంటే, నీకు అచ్యుతుని ఎడ గొప్ప భక్తి ఉంది కాబట్టి నీకు దీర్ఘాయువు కలుగు గాక అనేటువంటిది ఆయన. అంటే మనకి ఏదైనా సరే ఒక వరం పొందాలి, దేవతల ద్వారా అయినా బ్రాహ్మణుల ద్వారా అయినా సాధువుల ద్వారా అయినా పొందాలి అంటే అర్హత ఏమిటి అని అంటే మనం భగవంతుడికి భక్తులమై ఉండాలి అనేటువంటిది ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ చూడండి, వీళ్ళు ఇచ్చేటువంటి ఆశీర్వాదానికి కూడా వాళ్ళు పక్కన కారణాన్ని జోడించారు. ఎందుకు మీకు నేను ఆశీర్వాదం ఇస్తున్నాను అని అంటే, నువ్వు అచ్యుతుని ఎడ గొప్ప భక్తుడు కాబట్టి అనేటువంటి విషయం చెప్తున్నా. భాష్యము. హరే కృష్ణ ప్రభుజీ. భాష్యము. అచ్యుతిని ఏడ కుంటి తమగు శ్రద్ధను భక్తిని కలిగి ఉన్న కారణమున పృథువును ఆ సమావేశమున ఉపస్థితులై ఉన్న సాధు పురుషులు దీర్ఘాయుష్మంతుడగువు. జీవన కాలము నిశ్చయమై ఉన్నప్పటికీ మనుజుడు ఒకవేళ దైవవశత్తుగా భక్తుడైనచో ఆ కాల పరిమితిని అధిగమించగలడు. కొన్నిమార్లు యోగులు ప్రకృతి నియమానుసారముగా కాక తమ ఇచ్ఛానుసారము మరణించుట జరుగుచుండును. శ్రీకృష్ణుని ఏడ అమోఘమగు భక్తి కారణమున చిరంజీవి యగుట భక్తుని మరి యొక్క లక్షణము. కీర్తి రస్య స జీవతి గొప్ప యశస్సును బడసినవాడు ఎల్లకాలము జీవించునని చెప్పబడినది. ముఖ్యముగా భగవద్భక్తులని ప్రసిద్ధి చెందినవాడు నిస్సందేహముగా చిరంజీవి కాగలడు. శ్రీ చైతన్య మహాప్రభువు రామానంద రాయునితో సంభాషించుచు మహోన్నతమగు యశస్సు ఏది అని ప్రశ్నించిరి. గొప్ప భక్తుడని ఖ్యాతి నొందిన వాడే మహోన్నతమగు యశస్సును కలిగిన వాడని రామానందరాయుడు దానిని సమాధాన మొసగెను. ఎలాయనా భక్తుడు వైకుంఠములో శాశ్వతముగా జీవించుటయే గాక తన యశస్సుచే భౌతిక జగత్తునందు కూడా చిరంజీవి యగును. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే మేడం, థాంక్ యూ. సో ఇక్కడ అచ్యుతుని యొక్క అకుంఠితమైనటువంటి శ్రద్ధను భక్తిని కలిగి ఉన్నటువంటి కారణముగా సాధువులందరూ కూడా ఆయనకి దీర్ఘాయుషుడు కావాలి అనేటువంటిది ఆయనకి ఇచ్చినటువంటి వరం. యాక్చువల్గా ఇక్కడ ఏం చెప్తున్నారు అని అంటే, ఒక ఇక్కడ చైతన్య మహాప్రభు రామానందరాయుడికి మధ్య జరిగినటువంటి సంభాషణలో కూడా చైతన్య మహాప్రభు చెప్పినది ఏమిటి అని అంటే, మహోన్నతమైనటువంటి యశస్సు ఏంటిది అని అడిగినప్పుడు గొప్ప భక్తుడుగా ఉండడమే మహోన్నతమైనటువంటి యశస్సు అనేటువంటి విషయం తెలియజేశారు. అంటే నువ్వు భక్తుడుగా కనుక గొప్ప ఖ్యాతిని కనుక పొందితే నువ్వు చిరంజీవిగా భౌతిక లోకంలోనే ఉండిపోతావు, భక్తుడు అవటం వల్ల నువ్వు భగవద్ధామానికి వెళ్ళిపోవడం వల్ల నీకు ఎప్పటికూ కూడా మళ్ళీ నశించేటువంటి శరీరమే రాదు, కాబట్టి దీర్ఘాయుషుడు ఆ విధంగా అవుతాడు. దీర్ఘాయుష్యు అంటే రెండు రకాలుగా దీర్ఘాయుష్యు. దీర్ఘాయుష్యు అంటే ఇప్పుడు మనకున్నటువంటిది అంతా కూడా అల్పాయుష్యు. మనం పుడతాము, కన్ను మూసి కన్ను తెరిసే లోపల మళ్ళీ చస్తాము, మళ్ళీ పుడతాము, మళ్ళీ చస్తాము. ఇది దీర్ఘాయుష్ అవదు. భౌతికంగా చూస్తే ఇది దీర్ఘాయుష్ అవదు. ఇంకా ఆధ్యాత్మికంగా చూస్తే ఎలా అంటే, ఒకసారి మనం ఈ శరీరాన్ని వదిలేస్తే మనం భగవద్ధామానికి వెళ్తే ఎప్పటికీ కూడా మనం పర్మనెంట్గా శాశ్వతంగా అలానే ఉంటాం. అది కూడా ఒక దీర్ఘాయుష్యు. అయితే అలాంటి వ్యక్తులు, భక్తులు భౌతిక లోకంలోకి వచ్చి వాళ్ళ శరీరాన్ని వదిలేసినా కానీ వాళ్ళు చిరంజీవులుగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి ఖ్యాతి అలా. ఆ ఖ్యాతి దేనివల్ల వస్తుంది అని అంటే, భౌతికమైనటువంటి విషయాల పట్ల ఆయన పొందినటువంటి ఘనత వల్ల రాదు ఆ ఖ్యాతి, అది ఆధ్యాత్మికంగా ఆయన ఉండడం వల్ల, భక్తిలో నిలబడడం వల్ల ఆయనకి ఖ్యాతి వస్తుంది. ఇప్పటికీ కూడా మనం ఇలాంటి వాళ్ళ గురించి చదువుకుంటున్నాము అని అంటే కారణం, వీళ్ళు ఏదో భౌతికంగా ఏదో సాధించారు కాబట్టి వీళ్ళందరి గురించి ఎప్పుడో సత్యుగాని కంటే ముందు నుంచి సృష్టి ఆరంభంలో జరిగినటువంటి విషయాలను కూడా ఇప్పటికీ మనం చర్చిస్తున్నాము అని అంటే వాళ్ళు ఇప్పటికీ కూడా చిరంజీవులుగా ఉన్నట్లే. అంటే వాళ్ళు చిరంజీవులుగా ఉండడానికి కారణం వాళ్ళు భౌతికమైనటువంటి ఏదో సాధించారు కాబట్టి వాళ్ళ గురించి ఇప్పుడు మనం చర్చించట్లేదు. సరే అండి, మనం ఇప్పుడు చర్చించడానికి కారణం ఏమిటి అని అంటే, వాళ్ళు
ఆధ్యాత్మికంగా ఉన్నారు, వాళ్ళు భగవద్ధామానికి వెళ్ళగలిగారు, వాళ్ళు భక్తులుగా ఉండగలిగారు, శుద్ధ భక్తులు అయ్యారు కాబట్టి వాళ్ళ గురించి ఇప్పటికీ మనం చర్చిస్తున్నాం. అందుకనే వాళ్ళు భౌతిక లోకంలో కూడా చిరంజీవులుగా ఉన్నారు, వాళ్ళు ఆధ్యాత్మిక లోకంలోనూ కూడా చిరంజీవులుగానే ఎప్పటికీ కూడా ఉండిపోయారనమాట. ఇది మనకి ఇక్కడ చెప్తున్నటువంటి విషయం. ఏది రామానందరాయలు మరి చైతన్య మహాప్రభు మధ్య జరుగుతున్నటువంటి విషయం అనమాట. ఇంకొకటి భక్తుడు కంట ఇంకొక విషయం చెప్తున్నారు, ఒకవేళ మన కర్మలకి అనుసారంగా మనము త్వరగానే శరీరాన్ని వదిలేయాల్సి ఉండినా కానీ, అంటే అల్పాయుష్య ఉన్నా కానీ మనము మన ఆయుష్యను కూడా పెరిగి పెంచుకునేటువంటి అవకాశం ఉంటుంది అనమాట. అంటే మన జాతకాలు ఏమి పనిచేయవు అనమాట. భక్తులకి నీ జాతకం ప్రకారంగా నువ్వు 15 ఏళ్ళు బతకగలవు, 20 ఏళ్ళు బతకగలవు అని రాసి ఉన్నా ఒకవేళ మనం కనుక కృష్ణ భక్తులు అయిపోతే జాతకాన్ని కూడా తిప్పిరాయచ్చు. అది చాలా అంటే చరిత్రలో కూడా చాలా మంది ఉదాహరణలు ఉన్నాయి. ఇప్పుడు చూడండి మార్కండేయ ఋషికి, మార్కండేయుడికి చిన్న బాల్యంలోనే ఆయనకి అసలు ఆయనకి ఆయుష్ అయిపోతుంది, కానీ ఆయన ఇప్పటికీ కూడా చిరంజీవి. మరి ఎలా ఉండగలిగారు ఆయన అంటే ఆయన భక్తుడు అయ్యారు కాబట్టి ఉండగలిగారు. సో మార్కండేయుడు స్టార్టింగ్ లో శివుడు భక్తుడు, తర్వాత ఆయన వైష్ణవుడుగా మారారు. అందుకనే ఆయనకి వటపత్ర సాయి రూపంలో శ్రీకృష్ణ భగవానుడు మార్కండేయుడికి దర్శనం కూడా ఇచ్చారు. మార్కండేయుడు మొత్తం కూడా కృష్ణుడిని కీర్తిస్తూనే ఉన్నారు జీవితం మొత్తం. సో అది భక్తుడు అవడం వల్ల ఉండేటువంటి లాభం. నెక్స్ట్ శ్లోకం, అహో వయం హ్యద్య పవిత్ర కీర్తే, ముకుందనాథ శ్లోక తమస్య విష్ణో బ్రాహ్మణ్య దేవస్య కథాం వ్యనంతి. ప్రభుజీ బుక్ పట్టుకోవాలా? ప్రభుజీ క్లాస్ ఒకటే వింటున్నాను ఇవ్వాలా? ఓకే, అందరు బుక్ పట్టుకొని వినండి మాతాజీ, నిద్ర రాదు లేకపోతే నిద్ర వచ్చేస్తుంది. చదవండి మాతాజీ సత్యవత్ మాతాజీ. సభాసదులు ఇంకను ఇట్లు పలికిరి, పృథు మహారాజా, బ్రహ్మణ్య దేవుడును ఉత్తమ శ్లోకుడు నాకు భగవానుని మహిమలను వెల్లడి చేయచుండి, కనుక నీ యశస్సు అపవిత్రమై పరమ పవిత్రమైనది, మహద్భాగ్యము వలననే నిన్ను మేము మా ప్రభువుగా పొందితిమి, కనుక భగవాను ఆశ్రయం ప్రత్యక్షంగా జీవించుచున్నట్లు భావించుచున్నాను. భాష్యం, భక్తుడి యొక్క ఆశ్రయంలో ఉంటే అది భగవంతుడి ఆశ్రయంలో ఉన్నటువంటి దాంతోనే సమానము అనేటువంటిది మళ్ళీ ఇంకొకసారి నిర్ధారణ అవుతుంది. ఇక్కడ చూడండి, పృథమహారాజును ఉద్దేశించి వాళ్ళందరూ మాట్లాడుతున్నది ఏమిటి అని అంటే, నీలాంటి ఒక వ్యక్తిని రాజుగా పొందడం అనేటువంటిది మా యొక్క అదృష్టము. ఎందుకంటే ఒక రాజు ఇలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే భగవంతుడికి భక్తి చేయండి, భక్తియుత సేవలు చేయండి, భగవద్ధామానికి వెళ్లే విధంగా మీ కర్మలు ఉండండి, మీరందరూ కూడా ఏది చేసినా కానీ భగవంతుడికి సేవగా చేయండి, ఇలాంటి ఒక ఉపదేశాలు ఇచ్చేటువంటి రాజులు పొందటము అనేటువంటిది కూడా ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టం. సో ఆ అదృష్టం మేము చేసుకున్నాం కాబట్టి మీరు మాకు రాజుగా వచ్చారు. మీ సన్నిధిలో మేము ఉండడం వల్ల మాకేమనిపిస్తుంది అంటే స్వయంగా భగవానుడే మా పక్కన ఉన్నారు అనిపిస్తుంది అని చెప్తున్నారు. అంటే భగవంతుడి పక్కన ఉంటే మనకి ఎంత బలం ఉంటుందో అంత బలం పృథమహారాజు పక్కన ఉంటే ప్రజలందరికీ కూడా ఉంటుంది అనమాట. నెక్స్ట్ మాట, పృథమహారాజు రక్షణంలో నిలిచి తాము ప్రత్యక్షంగా భగవాన్ రక్షణందే నిలిచినట్లయినదని ప్రజలు పలికిరి. భౌతిక జగమున ఇటువంటి అవగాహన సాంఘిక స్థిరత్వమునకు సరి అయినట్టుది. సమస్త జీవులకు భగవానుడే పోషకుడు మరియు నాయకుడు అని వేదములలో చెప్పబడిన కారణమున రాజు లేదా ప్రభుత్వాధినేత పరమ పురుషునికి ప్రతినిధిగా ఉండవలేను. అప్పుడు అతడు భగవాన్ వలె గౌరవం అందగలడు. రాజుగాని సంఘ పెద్దగాని ఏ విధంగా భగవత్ ప్రతినిధి కావచ్చున్న విషయము కూడా ఈ శ్లోకంలోని ఒక వాక్యము ద్వారా సూచింపబడినది. అది ఏమనగా, పృథువు భగవాను శ్రేష్టత్వమును మహిమలను వెల్లడి చేయుచున్న కారణమున సరి అయిన భగవత్ ప్రతినిధిగా అయ్యను. అటువంటి రాజు లేదా నాయకుని పరిపాలనలో అధికారంలో నిలిచిండుట మానవ సంఘమునకు పరిపూర్ణ స్థితి కాగలదు. తన రాజ్యంలో బ్రాహ్మణ సంస్కృతిని గోవులను పరిరక్షించుట అట్టి రాజునకు లేదా నాయకునికి ప్రధాన బాధ్యత అయ్యున్నది.
సో ఎప్పుడైతే రాజు భగవంతుడి యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తారో అలాంటి రాజు గొప్ప భక్తుడైతేనే అది సాధ్యమవుతుంది. సో అలాంటి రాజు భగవంతుడి యొక్క ప్రతినిధి అవుతారు. సో భగవంతుడి యొక్క ప్రతినిధిగా ఉండేటువంటి వ్యక్తుల సాంగత్యంలో కనుక మనం ఉంటే సో మనం కూడా భగవంతుడితో ఉన్నట్లే ఉంటుంది అనమాట. అంటే భగవంతుడి ప్రతినిధి ఎవరండి? ఇప్పుడు మనకి ఇక్కడ ఎవరున్నారండి భగవంతుడి ప్రతినిధులు అంటే మనకి ఎవరు లేరు భగవంతుడి ప్రతినిధులు. ఓన్లీ మనకి గురువు తప్ప ఎవరు కూడా భగవంతుడి ప్రతినిధిగా వ్యవహరించేటువంటి వాళ్ళు ఎవరు లేరు. మన రాజులు అయితే అలా లేరు కదండి. కాబట్టి రాజ్యంలో బ్రాహ్మణ సంస్కృతిని గోవులను పరిరక్షించుటకు అట్టి రాజుకు సదా నాయకునికి ప్రధాన బాధ్యత అయి ఉన్నది. ఎవరైతే నాయకుడో అలాంటి వాళ్ళకి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అండి, కబేళాలని ఓపెన్ చేయడానికి లైసెన్స్లు ఇస్తున్నాం మనం. కబేళాలను ఓపెన్ చేయడానికి లైసెన్స్ ఇచ్చిన వాడు భగవత్ ప్రతినిధి ఎలా అవుతాడు? ఎప్పటికీ కాలేరు. కాబట్టి ఎవరైతే జంతువుల్ని గోవులని రక్షించే విధంగా బాధ్యత తీసుకుంటారో అలాంటి రాజు భగవంతుడి యొక్క ప్రతినిధి అవుతారు. నాత్యద్భుతమిదం నాథ ప్రజానురాఘో మహతాం ప్రకృతిః కరుణాత్మనాం హే ప్రభు, ప్రజాపాలనమే నీ విద్యుక్ ధర్మము. ప్రజలకు లాభము కలుగుతున్నట్లు చూచుటలో మిగుల అనురాగము కలిగినట్టి నీ వంటి వానికి అది ఎంత మాత్రము అద్భుత కార్యము కాదు. ఏలయనా నీవు కరుణాపూర్ణుడువు, అదియే నీ శీలం యొక్క గొప్పతనమై ఉన్నది. సో ఇంకా ఏం చెప్తున్నారు చూడండి, ప్రజలు కూడా భగవంతుని రాజుని ఉద్దేశించి మాట్లాడతారు. ఇందా శ్లోకంలో కూడా చూసాం కదండి, ఎవరైతే భగవంతుని యొక్క ప్రతినిధి అవుతారో ఆ భగవంతుడి ప్రతినిధి అయినటువంటి వ్యక్తిని భగవంతుడితో సమానంగా చూస్తారు. అందుకనే భగవంతుడితో సమానంగా అంటే ఇప్పుడు మన ఊర్లో పెద్ద ఉన్నారనుకోండి, ఆయన భగవంతుడితో సమానంగా ఎప్పుడు చూస్తాము అని అంటే అప్పుడు ఎప్పుడైతే ఆయన యొక్క కర్మలన్నీ కూడా, ఆయన యొక్క ఇన్స్ట్రక్షన్స్, ఆయన యొక్క ఉపదేశాలన్నీ కూడా ప్రజలకు ఉద్దేశించబడి ఆయన చేసేటువంటి ప్రతి కర్మ కూడా భగవంతుడు మెచ్చుకునేలాగా ఉంటే అప్పుడు ఆయన భగవంతుడి యొక్క ప్రతినిధిగా మనం భావించవచ్చు. అలాంటి వ్యక్తికి మనం భగవంతుడితో సమానమైనటువంటి హోదా కూడా ఇస్తాం మనం. అంటే ఆ ఊరికి సంబంధించినటువంటి ఆ పెద్దని మనం భగవంతుడితో సమానంగా భావిస్తాం. అంటే దాని అర్థం ఆయన భగవంతుడు అయిపోయారని కాదు, భగవంతుడికి ప్రతినిధిగా అంటే భగవంతుడు యొక్క నిర్ణయానుసారము భగవంతుడు గొప్పతనాన్ని మెచ్చుకునే విధంగా లేకపోతే భగవంతుడు మెచ్చుకునే విధంగా ఆయన కర్మలు చేస్తారు. కాబట్టి అలాంటి వాళ్ళు మనకి ఆదర్శనీయులుగా ఉంటారు. అలాంటి ఆదర్శనీయమైనటువంటి వాడికి భగవంతుడితో సమానమైనటువంటి ఇది మనము కలిగిస్తాము. అందుకనే అలాంటి పెద్దవాళ్ళకి పూజలు కూడా చేస్తారు. సో అక్కడ చేసేటప్పుడు దాని ఉద్దేశం మళ్ళీ వ్యక్తి పూజలా ఉండకూడదు, ఈయన భగవంతుడి ప్రతినిధి, భగవంతుడు యొక్క ఏదైతే భక్తి ఉందో ఆ భక్తిని ప్రచారం చేస్తున్నాడు అనేటువంటి భావనలో చేస్తే అది వ్యక్తి పూజ అవ్వదు. సో అందుకనే ఎవరైతే అలా ఉంటారు అంటే భగవంతుడి ప్రతినిధిగా ఉంటారు అంటే ప్రథమహారాజు లాగా ఉంటారు అలాంటి వాళ్ళు, అలాంటి వాళ్ళకి మరి మాలాంటి వాళ్ళ మీద అనురాగం చూపించటము, మాలాంటి వాళ్ళని కరుణ చూపించటము, మాలాంటి వాళ్ళని ఉద్ధరించాలి అని అనుకోవటము అనేటువంటిది ఏమీ అద్భుత కార్యం కాదు. ఎందుకంటే నీవు కరుణాపూర్ణుడు, అదే నీ శీలం యొక్క గొప్పతనమై ఉన్నది అనేటువంటి విషయం చెప్తారు. సో నీకున్నటువంటి గుణాలు భగవంతుడి యొక్క గుణాలు, అందుకనే నువ్వు ఇలా ఉండడం, మా కోసం ఆలోచించడం, ప్రజలు ఉద్ధరింపబడాలి అనుకోవడం అనేటువంటిది అదేమి మాకు ఆశ్చర్యాన్ని కలిగించట్లేదు అని చెప్తున్నారు. చదవండి భాష్యము. ప్రజలకు రక్షణము గూర్చి తన జీవిత కొరకే వారి నుండి పన్నులను తీసుకునుట రాజు యొక్క కర్తవ్యము. వైదిక సమాజము బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అనుచు నాలుగు వర్ణములుగా విభజించబడినందున వారి వారి జీవిక కూడా శాస్త్రములలో తెలుపబడినది. బ్రాహ్మణులు జ్ఞానమును పంచుచు శిష్యుల నుండి దక్షిణలను పుచ్చుకొని జీవించవలను. ఇక రాజు ప్రజల జీవితోన్నతి కొరకే రక్షణము నొసగవచ్చు, వారి నుండి పన్నులను తీసుకొనవచ్చును. వ్యాపార వర్గము వారు అంటే వైశ్యులు సంగమునకు కావలసిన ధ్యానమునంతటిని ఉత్పత్తి చేయుదురు, కనుక దాని నుండి కొంత లాభమును తీసుకొనవచ్చును. ఇక శూద్రులు, బ్రాహ్మణ్యులు, క్షత్రియులు వలె గాని
వైశ్యుల బలే గాని పనిచేయజాలనందున సంఘంలోని ఉన్నత వర్ణముల వారికి సేవ చేయుచు వారి నుండి జీవిత అవసరములను పొందవచ్చును. యోగ్యుడకు రాజు లేదా రాజకీయ నాయకుని లక్షణము ఇచ్చుట ప్రస్తావించబడినది. అతడు ప్రజల యెడ అమిత కరుణామయుడు దయామయుడై ఉండి వారి ముఖ్య ప్రయోజనము అంటే దేవదేవుని ఉత్తమ భక్తుల మగుటయే ఆ ప్రయోజనము చూచువాడై ఉండవలను. మహాత్ములు సహజముగానే ఇతరులకు లాభమును చేయగోరి ఉండుదురు. ముఖ్యంగా వైష్ణవుడు సంఘములో పరమ కరుణామయుడు దయామయుడకు వ్యక్తి అయి ఉన్నాడు. కనుకనే వైష్ణవునకు మనము ఈ రీతిగా వందనములు నర్పింతుము. చదవమంటారు ప్రభుజీ ఆత్మ వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవచ పతీతానం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. కేవలము వైష్ణవుడు జనుల సమస్తాభీష్టములను తీర్చగలడు. అంటే వాంఛాకల్ప తరువు మానవ సంఘమునకు గొప్ప ప్రయోజనమును చేకూర్చువాడు. కనుక అతడు కరుణామయుడై ఉండును. అతడు పతిత పావనుడు అనగా పతితులను ఉద్ధరించువాడు. రాజుగాని దేశాధినేత గాని బ్రాహ్మణ్యులు వైష్ణవులు అంటే సహజముగానే ప్రత్యేక కార్యార్థము ఉన్నట్టి వారు యొక్క అడుగు జాడలను అనుసరించినచో వైశ్యులు కూడా వారిని అనుసరింతురు. ఇక శూద్రులు వారికి సేవను గూర్చెదరు. ఈ విధముగా సంఘమంతయు అత్యున్నత పరిపూర్ణ జీవనము కొరకే పూర్ణముకు మానవ సమాజము కాగలదు. హరే కృష్ణ ప్రభు. మానవ సమాజం మొత్తం కూడా ఆదర్శనీయంగా ఉండాలన్నా, మానవ సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ ధర్మాలను కరెక్ట్ గా చెయ్యాలన్నా కానీ, అందులో ఉన్నటువంటి వర్ణాలు ఏవైతే ఉన్నాయో, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర అనేటువంటి ఈ నాలుగు వర్ణాల వాళ్ళు ఎవరు ఉన్నారో, ఉత్తమమైనటువంటి వాళ్ళు బ్రాహ్మణులు. సో ఈ బ్రాహ్మణులు కరెక్ట్ గా ఉన్నారనుకోండి, ఆటోమేటిక్ గా క్షత్రియులు కూడా కరెక్ట్ గా ఉంటారు. క్షత్రియులు కూడా కరెక్ట్ గా ఉన్నారనుకోండి, ఆటోమేటిక్ గా వైశ్యులు కూడా కరెక్ట్ గా ఉంటారు. సో వైశ్యులు కూడా కరెక్ట్ గా ఉంటే శూద్రులు కూడా కరెక్ట్ గా ఉంటారు. అంటే ఇవన్నీ కూడా నేను ఎలా అయినా ఉంటాను, నువ్వు మాత్రం నీ ధర్మాన్ని పాటించు అంటే కుదరదు. సో మనము మన ధర్మాలను కరెక్ట్ గా పాటిస్తూ ఇంకొకళ్ళు మన వాళ్ళ ధర్మాలను కూడా కరెక్ట్ గా పాటించే విధంగా మనకు ఈ వర్ణాశ్రమ విధానం అనేది ఇవ్వబడింది. అందుకని ఇప్పుడు రాజు రాజు యొక్క ధర్మాన్ని కరెక్ట్ గా పాటిస్తున్నాడు కాబట్టి ప్రజలందరూ కూడా సరిగ్గా ఉంటారు. అంటే క్షత్రియుడి యొక్క స్వభావము, క్షత్రియుడు పరిపాలన విధానము, క్షత్రియుడు ప్రజల పట్ల ఉన్నటువంటి కరుణా స్వభావం అయితే వాళ్ళకి చేయాల్సినటువంటి అన్ని కార్యక్రమాలు ఏదైతే ఉంటాయో, ఒక పాలనలో చేయాల్సినటువంటి అన్ని కూడా సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా కరెక్ట్ గా చేస్తే ఆటోమేటిక్ గా ప్రజలు కూడా మంచి వాళ్ళు అవుతారు. అంటే ఈ వర్ణాలలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆధారపడి వాళ్ళు ఈ సమాజంలో ఒక వాళ్ళు భగవత్సేవగా అన్నీ చేయగలుగుతారు. అందుకనే ఇక్కడ మనకి ఈ రాజు ఎవరైతే ఉన్నారో, ప్రథమ మహారాజు, ఆయన క్షత్రియుడిగా ఆయన ధర్మం కరెక్ట్ గా చేస్తున్నాడు కాబట్టి ప్రజలందరూ కూడా కరెక్ట్ గా ఉంటారు అనేటువంటి విషయం చెప్పారు. అందుకనే ఈయన ఒక వైష్ణవులుగా మార్చేయాలి అనే ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో అది గొప్ప ప్రయత్నం. అందుకనే వైష్ణవులు ఎప్పుడు కూడా పతితులైనటువంటి వాళ్ళని ఉద్ధరించడానికి ప్రయత్నం చేస్తారు. అందుకనే వాళ్ళకి వైష్ణవులకి మనం ఈ విధంగా సంబోధిస్తూ మనం నమస్కారం చేస్తాము అని చెప్తున్నారు. నెక్స్ట్ వయోపాసాదితః ప్రభో భ్రామ్యాతాం నష్ట దృష్టీనాం కర్మభిర్ధైవ సంగీతై. కాజా శ్రీదేవి మధ చదువుతారా, కుదరదా? కళావతి మాతాజీ చదువుతారా? హరే కృష్ణ ప్రభు. చదవమంటారా ప్రభు? నేను నీలారాణి మాతాజీ. చదవండి మాతాజీ. హరే కృష్ణ. శ్రీల ప్రభు పాదుకి జై. ప్రజలు ఇంకను ఇట్లు పలికిరే, నేడు నీవు మా కనులను తెరిపించి తమస్సునకు ఆవలి వైపు ఎట్లు చేరవచ్చునో తెలియజేసితివి. పూర్వకర్మల వలనను మరియు విధివశాత్తుగాను మేము కామ్యకర్మ వలలో చిక్కుకొని జీవిత గమ్యమును విస్మరించితిమి. అందువలన ఈ విశ్వమునందే మేము తిరుగాడుచున్నాము. సో ఒక రాజు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ విన్నటువంటి, ఉపదేశాలను విన్నటువంటి ప్రజలు మాట్లాడుతున్నటువంటి మాటలు, మీ వల్ల మేము జ్ఞానం అనేటువంటిది తెలుసుకోగలిగాం, లేదు అంటే మేము తమస్సులో ఉన్నాం. అంటే తమస్సులో ఉన్నాడు అంటే అజ్ఞానంలో ఉన్నాం.
ఇంతకాలం ఎందుకు అజ్ఞానంలో ఉన్నామో తెలియదు, మా కర్మల ఫలితం వల్ల మేము అజ్ఞానంలో ఉన్నాం, ఆ కర్మల ఫలితం వల్లనే మేము ఈ జన్మ మృత్యు వల్ల చిక్కుకొని ఉన్నాం. ఇప్పుడు నీ వల్ల మేము అది తెలుసుకోగలిగి ఈ జన్మ మృత్యు సైకిల్ ని బ్రేక్ చేయగలిగేటువంటి ఒక అవకాశాన్ని పొందాము అని అంటున్నారు. రాజు అలా ఉండాలి, ప్రజలని జన్మ మృత్యువు నుంచి రక్షించే విధంగా ఉండాలి రాజు. సో అదే పుదమహారాజు చేశారు, అది తెలుసుకున్నారు ప్రజలు, వాళ్ళ తమస్సు నుంచి బయటకు వచ్చేసాము అని చెప్పేసి పుదమహారాజుని వాళ్ళు జే కొడుతున్నారు. భాష్యము, ఈ శ్లోకములో కర్మ నిర్దైవ సంయతై అను పదము మిగుల ప్రధానమైనది. కర్మల యొక్క గుణము వలన మనము గుణ సంపర్కమునకు వత్తుము. పిదప దైవం యొక్క ఏర్పాటు చే వివిధ దేహములలో అట్టి కర్మల ఫలములను భోగించుటకు అవకాశము ఒసగబడును. ఈ విధముగా జీవిత లక్ష్యమును గూర్చిన దృష్టియే నశించి జీవులందరూ విశ్వమున వివిధ జీవ జాతులలో తిరుగాడుచుందురు. కొన్ని మార్లు వారు నీచ జీవజాతులలో జన్మించుచు మరికొన్ని మార్లు ఉన్నత లోకములలో వాసమును పొందుదురు. ఈ విధముగా మనమందరము అనంతకాలము నుండి పరిభ్రమించుచున్నాము. గురుదేవుని కరుణ మరియు భగవద్ అనుగ్రహం వలననే మనము భక్తియుత జీవనం యొక్క మర్మము నెరుగగా జీవితమున సఫలత్వము ఆరంభమగును. ఇచ్చట ఈ విషయము పృథువు ఏలుబడిలో ఉన్న ప్రజలచే అంగీకరింపబడినది. పృథువు కర్మల వలన పొందినట్టి లాభమును నాడు పూర్ణ చిత్తముతో అంగీకరించిరి. హరే కృష్ణ. ఓకే, సో మనం మనకు ఉన్నటువంటి కర్మ ఫలాలని అనుభవించడం కోసమే మనకి జీవితం అనేటువంటిది వచ్చింది. అయితే మానవ జీవితం ఏదైతే ఉందో ఇది మన యొక్క జీవిత లక్ష్యాన్ని నెరవేర్చుకునే విధంగా మనం దీన్ని ఉపయోగించుకోవాలి. వివిధ జీవజాతుల్లో తిరిగే విధంగా మళ్ళీ ఈ యొక్క శరీరాన్ని ఉపయోగించుకోవాలి. మళ్ళీ ఈ శరీరం వచ్చేసింది కదా, అనుభవించేద్దాము. ఇప్పుడు అనుభవించేసిన తర్వాత మనకి ఇంకా రేపు ఎప్పుడు ఉంటుందో తెలియదు, మొత్తం ఈరోజే అనుభవించాలి అనేటువంటి భావనలో కనుక మనం మొత్తం కూడా అనుభవించేస్తే ఏమవుతుందంటే మనకి మళ్ళీ వచ్చే జీవితంలో అనుభవించడానికి అవకాశం లేనటువంటి శరీరం మనకు దొరుకుతుంది. సో కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మానవ శరీరం ఉద్దేశించబడింది ఏదో భౌతికమైనటువంటి ఇంద్రియ సుఖం కోసం కాదు, మనల్ని మనం ఉద్ధరించుకోవడం కోసం మనకి మానవ శరీరం అనేటువంటిది ఇవ్వబడింది. అందుకని మనం భక్తుల సాంగత్యంలోకి రావాలి. భక్తుల సాంగత్యంలోకి వచ్చి మనం మానవ జీవితం యొక్క ముఖ్య లక్ష్యాన్ని తెలుసుకోవాలి. అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ప్రథమహారాజు లాంటి ఒక భక్తుడు రాజుగా పొంది వాళ్ళ అదృష్టం చేసుకున్నారు. అందుకని వాళ్ళందరూ కూడా మానవ జీవితాన్ని ఉద్ధరించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. సో మనం కూడా ఈ స్టోరీ విన్న తర్వాత మనకు కూడా మన మానవ జీవితం యొక్క లక్ష్యం తెలుసుకొని ప్రథమహారాజు ఉపదేశించిన విధంగా మనం కూడా మన జీవితాన్ని మార్చుకుంటే ప్రథమహారాజు రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలు ఏ విధంగా అయితే వాళ్ళు జన్మ మృత్యు నుంచి బయటపడ్డారో ఆ విధంగా మనం కూడా బయటపడగలుగుతాం. నమో వివృద్ధ సత్వాయ యో బ్రహ్మ క్షత్రమావిశ్య వివర్తీధం స్వతేజసాం. ఓ ప్రభు, నీవు శుద్ధ సత్వ స్థితిలో నిలిచి ఉన్నావు, కనుకనే దేవదేవుడికి సరి అయినటువంటి ప్రతినిధి వైతివి. నీ తేజము మహిమాన్వితమైనది, బ్రాహ్మణ సంస్కృతిని నెలకొల్పుచు మరియు క్షత్రియునిగా ఎల్లరను రక్షించుచు నీవు సమస్త ప్రపంచమును పోషించుచున్నావు. నువ్వు సమస్త ప్రపంచాన్ని పోషించేటువంటి రాజు. ఆయన ఏదో మనలాగా ఒక చిన్న ఊరికి రాజు కాదు, లేకపోతే చిన్న రాష్ట్రానికి రాజు కాదు. ఇలాంటి రాష్ట్రాలు, ఇలాంటి దేశాలు, అనేకం ఉన్నటువంటి ఒక ప్రపంచం ఏదైతే ఉంటుందో సమస్త ప్రపంచానికి ఆయన రాజు. అంత గొప్ప క్షత్రియుడు అయ్యుండి కూడా బ్రాహ్మణ సంస్కృతిని నెలకొల్పుతున్నావు నువ్వు. అంటే నువ్వు కూడా ఒక బ్రాహ్మణులాగా ప్రవర్తిస్తున్నావు. అంటే ఒక రాజర్షి ఎలా ఉండాలో అలా ఉన్నారన్నమాట. అలా ఉండి నువ్వు సమస్త ప్రపంచాన్ని కూడా నువ్వు పోషిస్తున్నావు అనేటువంటి విషయం చెప్పారు. అలా ఉండాలి అంటే మన యొక్క గుణం ఏదై ఉండాలి అంటే మనం ఏ రజోగుణంలోనో, ఏ తమో గుణంలోనో, లేకపోతే ఏ సత్వగుణంలోనో ఉన్నా కానీ మనము ప్రథమహారాజులా ఉండలేము. ప్రథమహారాజు యొక్క గుణ స్వభావం ఏమిటి అంటే మూడు గుణాలకి అతీతమైనటువంటి గుణంలో ఆయన ఉన్నారు. అందుకనే ఇక్కడ ఆయన శుద్ధ సత్వ స్థితిలో ఉన్నారు. శుద్ధ సత్వ స్థితిలో ఉన్నారు కాబట్టే ఆయన ప్రపంచం మొత్తాన్ని కూడా భక్తులుగా మార్చగలిగారు. అంటే ఇప్పుడు మనం అనుకుంటాం, మనం ఎంత చెప్పినా వినట్లేదండి ప్రజలు, మనం ఎంత చెప్పినా కానీ హరినామాన్ని కూడా చదవట్లేదండి, జపం చేయట్లేదండి అని అంటే ముందు మనం మారాలి. మన గుణం రజోగుణంలో ఉండి, మన గుణం తమో గుణంలో ఉండి, మనం ఇంకొకరికి హరినామం తీసుకోండి అని చెప్తే తీసుకోరు వాళ్ళు.
అందుకని ప్రజలందరూ కూడా మనం చెప్పింది వింటలేదు. ఎందుకు వింటలేదని మేము చాలా ప్రయత్నం చేస్తున్నాం, వినట్లేదు అని అంటే వినరు. అది వినేటువంటి స్థితి రావాలి అంటే ముందు మనం సత్వగుణంలోకి వెళ్ళాలి. మన యొక్క ఆలోచన, మన యొక్క ఆచరణ మొత్తం కూడా, మన యొక్క కర్మలు కూడా సత్వగుణంలో ఉన్నప్పుడు మాత్రమే మనం ఇంకొకళ్ళకి ప్రచారం చేయగలుగుతాం. ఇప్పుడు ప్రభుపాద చెప్తే 10 సంవత్సరాల్లోనే 108 టెంపుల్స్ కట్టేశారు, 10 సంవత్సరాల్లోనే వేలాది మంది భక్తులను చేశారు, హిప్పీలను కూడా హ్యాపీగా మార్చేశారు. మరి అలా చేయగలిగారు అంటే ప్రభుపాద మనలా రజోగుణంలో చేయలేదు కాబట్టి ఆయనకు అది సాధ్యమైంది. ప్రభుపాద శుద్ధ సత్వగుణంలో ఉన్నారు కాబట్టి ఆయన చెప్తే వెంటనే మారిపోయారు. అందుకనే వేల మంది భక్తులు 10 సంవత్సరాల్లోనే తయారైపోయారు. ఆయన ఈ శరీరాన్ని వదిలేసి ఇక్కడ ఈయన లీలలను చాలించే సమయంలోనే ఇస్కాన్ సంస్థ మొత్తం ప్రపంచ వ్యాప్తంగా కూడా అనేక మందిరాలను కంటి అనేక ఆయన తత్వం ఇప్పుడు ఇన్ని పుస్తకాలలో మనం రాయించుకొని మనం ఇప్పుడు చదువుకొని ఇప్పటికీ కూడా మనం ఆయన యొక్క లాభాన్ని పొందుతూ ఉన్నాం ఆయన బుక్స్ ద్వారా. అది ఎలా సాధ్యమైంది అని అంటే ఆయన శుద్ధ సత్వగుణంలో ఉన్నారు కాబట్టి. సో కాబట్టి ఇక్కడ ఇక్కడ ప్రథమహారాజు కూడా శుద్ధ సత్వగుణ స్థితిలో ఉన్నారు కాబట్టే ఆయన దేవదేవునికి ప్రతినిధి అయ్యాడు. దేవదేవునికి ఒక్కసారి మీరు ప్రతినిధిగా మారారు అంటే దేవదేవుడు మీకు శక్తినిస్తారు, భగవంతుడే చూసుకుంటారు. అందుకనే ప్రభుపాద మీరు అమెరికా వెళ్తున్నారు అని అంటే ప్రభుపాద ఏమని రిప్లై చేశారండి, నేను అమెరికా వెళ్ళట్లేదు, భాగవతం అమెరికా వెళ్తుంది, దానికి తోడుగా నేను వెళ్తున్నాను అని అంట. ప్రభుపాదకి ఆయన పోతున్నటువంటి షిప్లోనే ఆయనకి 2 సార్లు హార్ట్ అటాక్ వస్తే కూడా ఆయన ఆయన ఒకటే అన్నారు, నువ్వు నన్ను భాగవత ప్రచారం చేయమని చెప్పారు, నా గురువు ద్వారా నువ్వు నన్ను భాగవత ప్రచారం చేయమని చెప్పావు, కానీ నా ఆరోగ్య పరిస్థితి చూస్తే నేను అమెరికా కూడా చేరుకునేటట్టు లేను, మరి నేను ఎలా భాగవత ప్రచారం చేయాలి, ఒకవేళ నువ్వు నన్ను నిజంగా భాగవత ప్రచారం చేయాలని కోరుకున్నట్లయితే నువ్వే నన్ను రక్షించు అని కోరుకున్నాను. రూపానికి ఆయన షిప్లోనే ఉన్నప్పుడు కనిపించారు, నీకేం భయం లేదు, కృష్ణుడు మాట్లాడారు, ఆయన డైరీలో రాసుకున్నటువంటి విషయాలు ఇవి, ప్రభుపాదుల వారు ఆయన డైరీలో రాసుకున్నటువంటి విషయాలు. షిప్లో కృష్ణుడు కనిపించి కృష్ణుడు ప్రభుపాదుల వారితో మాట్లాడి నీకేం భయం లేదు, నిన్ను నేను క్షేమంగా అమెరికా తీసుకెళ్తాను, అక్కడ నువ్వు భాగవతం ప్రచారం చేస్తావు సక్సెస్ఫుల్గా అనేటువంటి విషయాన్ని చెప్పారు. అందుకని అంతకు ముందు కూడా చాలా మంది వెళ్ళారు అమెరికాలో, చాలా మంది సాధువులు వెళ్ళారు, ఏ ఒక్కళ్ళు కూడా పాశ్చాత్య దేశాలకి వెళ్ళి మన యొక్క సంస్కృతిని ప్రచారం చేసినటువంటి వ్యక్తి, సక్సెస్ఫుల్ గా చేసినటువంటి వ్యక్తులు ఎవరూ లేరు, ఓన్లీ ప్రభుపాద మాత్రమే చేయగలిగారు. అది ఎందుకు చేయగలిగారు అని అంటే ఆయనకి భగవంతుడి యొక్క ఆశీర్వాదం ఉంది, భగవంతుడు ఆయనకి శక్తినిచ్చారు, భగవంతుడి యొక్క ప్రతినిధిగా ఆయన వెళ్ళారు. మిగిలిన వాళ్ళు వెళ్ళిన దానికి, ప్రభుపాద వెళ్ళిన దానికి చాలా తేడా ఉంది. ప్రభుపాద వెళ్ళింది భగవంతుడు ప్రతినిధిగా వెళ్ళారు, మిగిలిన వాళ్ళు నేను వెళ్తున్నాను అక్కడికి వెళ్ళడం, నేను అక్కడ ఉన్నటువంటి అమెరికా ప్రెసిడెంట్ తోటో లేకపోతే బ్రిటన్ ప్రెసిడెంట్ తోటో ఒక 2 ఫోటోలు తీసుకొని నేను సాధువుని, ఇండియా నుంచి వచ్చిన సాధువు అమెరికాలో ప్రెసిడెంట్ తో ఫోటో తీసుకొని దిగి పత్రికల్లో ప్రచారం చేసుకోవడం కోసం ప్రభుపాద వెళ్ళలేదు అక్కడ. అందుకని ప్రభుపాద ఎవరిని అక్కడ ప్రెసిడెంట్స్ ని లేకపోతే ప్రైమ్ మినిస్టర్స్ ని కలవలేదు, సామాన్యమైనటువంటి ప్రజలు, పతితులైనటువంటి ప్రజల్ని, హిప్పీలుగా జంతు జీవనం గడుపుతున్నటువంటి ప్రజల్ని కలిసి వాళ్ళని మార్చి ఆయన భగవంతుడి ప్రతినిధిగా ఆయన కర్మలన్నీ చేశారు కాబట్టి ఆయన సక్సెస్ అవ్వగలిగారు. అది మన సక్సెస్ వెనకాల ఉన్నటువంటి మూల కారణం ఏమిటి అని అంటే ఎప్పుడైతే మనం భగవంతుడి ప్రతినిధిగా పనిచేస్తామో అప్పుడు ఆటోమేటిక్గా సక్సెస్ అనేది మన వెనకాల వచ్చేస్తుంది. భౌతికంగా ఎవరైనా సరే 10 సంవత్సరాలలో 1,000,000,000,000,000 సంపాదించగలరా? ఎవరు సంపాదించలేరు. కృష్ణుడికి ప్రతినిధిగా ఉండడం వల్ల 108 మందిరాలు నిర్మించారు ప్రభుపాదుల వారు ఓన్లీ 9 సంవత్సరాలు. అది ఎలా సాధ్యం? మొదటి 1 సంవత్సరం మాత్రం వృధాగానే పోతుంది అనుకోండి, ప్రయత్నాలు చేయడం, వాళ్ళని కలవడం, వీళ్ళని కలవడం, వాళ్ళతో మాట్లాడడం, ఎవరు భక్తులుగా కూడా కారు వాళ్ళకి ఫాలోవర్స్ రావడం కోసమే కొంత సమయం పడుతుంది. తర్వాత మిగిలినంతా కూడా 9 సంవత్సరాలు 108 ఒక్కొక్క మందిరం మీరు వెళ్ళి ఇస్కాన్ టెంపుల్స్ చూడండి, ఒక్కొక్క మందిరం కోట్ల ఖర్చులతోటి నిర్మితమయ్యేటువంటి మందిరాలు ఉంటాయి. అవి అన్ని 1,00,000,000,000 ఫండ్స్ ఎట్లా వచ్చాయి? అవన్నీ కూడా కృష్ణుడి సొమ్ము, కృష్ణుడి కోసం. ఒకసారి అమెరికాలో ఏదో ఒక టెంపుల్ కోసం ఒక ప్లేస్ కావాలి అని చెప్పేసి తిరుగుతూ ఉన్నారు భక్తులతో కలిసి ప్రభుపాదుల వారు తిరుగుతూ ఉంటే ఒక చోటుకు వెళ్తారు. అక్కడ ఒక ఆయన ఇల్లు అమ్ముతా అని చెప్పేసి రెడీగా పెట్టుకుని ఉన్నారు. అది చాలా పెద్ద ప్లేస్. ఆ పెద్ద ప్లేస్లో అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన ఎన్నో $300 మిలియన్ ఏమో చెప్పాడు దానికి రేటు, $300 మిలియన్ చెప్తే ప్రభుపాదుల వారు వెళ్ళి మాట్లాడిన తర్వాత ఈయన కొంటారేమో అనుకుని ఈయనకి రేట్ చెప్పారు, చూపించారు, అంతా చూపించారు. చూపించిన తర్వాత ఇల్లు ఎలా ఉంది అని అడిగితే ప్రభుపాదుల వారు చాలా రాజమహల్లా ఉంది,
చాలా బాగుంది అని అంటారు. అయితే మీరు తీసుకుంటారా అని అడిగితే, నేను ఒక సన్యాసిని, నేనేం తీసుకుంటాను దీన్ని తీసుకొని, నా దగ్గర అయితే ఒక రూపాయి కూడా లేదు, నువ్వేమో 300 మిలియన్ డాలర్స్ చెప్తున్నావు, నువ్వు ఇచ్చిన దాన్ని తీసుకొని నేనేం చేయగలను అని చెప్తే, ఆయన తర్వాత ఆయన కూర్చోబెట్టి ఆయనకి ఒక 10 నిమిషాలు పావు గంట పాటు ప్రీచింగ్ చేసేసారు. ప్రీచింగ్ చేసిన తర్వాత ఆయన ఏమన్నారంటే, నీ 300 మిలియన్ డాలర్ వాల్యూ ఉన్నటువంటి ఈ ఈ ఏదైతే రాజమహల్లా ఉందో దీన్ని కృష్ణుడికి ఇచ్చేసి, కృష్ణుడికి ఇచ్చేస్తే కృష్ణుడికి ఒక మంచి మందిరం ఏర్పడైతుంది ఇక్కడ, అప్పుడు నువ్వు సంతోషంగా ఉండొచ్చు అని చెప్తారు. అది 300 మిలియన్ డాలర్ల దాన్ని 20,000 డాలర్స్కో ఏమో నెగోషియేట్ చేసి, 20,000 డాలర్లకో 20,000 20 లక్షలు ఎంతో తెలియదు, చాలా తక్కువ, అంటే అసలు నెగ్లిజిబుల్ అమౌంట్కి దాన్ని ఇస్కాన్కి కన్వర్ట్ చేసేసి, పక్కనే ఉన్నటువంటి డివోటీని దానికి అమౌంట్ పే చేసి ఆ మందిరాన్ని కూడా రిజిస్ట్రేషన్ చేయించుకో, అదే మన ఇస్కాన్కి కన్వర్ట్ చేసుకుని ఇస్కాన్ మందిరం స్థాపించేశారు అక్కడ. సో అది ఎలా సాధ్యమైంది? మనం వెళ్ళి చెప్తే, మనం వెళ్తే ఒక 10 పేసలు తగ్గారు, కానీ ప్రభుపాద మాటలో ఉన్నటువంటి పవర్ అలా ఉంటుంది. ఆయన మాట్లాడితే ఎవరినైనా కన్వర్ట్ చేయగలరు. ఆయన ఆయన ఒకసారి ఫ్లైట్లో వెళ్తూ ఉంటే, ఒక చోట నుంచి ఇంకొక చోటకి వెళ్ళాలి, వెళ్ళాల్సినటువంటి దారిలో మధ్యలో ఫ్లైట్లో ఏదో వాతావరణ సమస్య వచ్చేసి ఒక స్టేషన్లో ఆగుతుంది. ఒక స్టేషన్ ఒక 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 ఎయిర్పోర్ట్లో ఆపారు, ఒక అరగంట పాటు ఆపారు. అరగంట పాటు ఆపినప్పుడు ఆయన్ని ఫ్లైట్లోనే ఉన్నటువంటి వ్యక్తి, నేను మిమ్మల్ని చాలాసార్లు చూశానండి, మీరు మీరు గొప్ప సాధువులు, ఏదో న్యూస్లోనే ఎక్కడో వస్తే నేను మిమ్మల్ని విన్నాను, మీరు నాకు ఆటోగ్రాఫ్ ఇస్తారా అని చెప్పేసి ఆయన దగ్గరికి వెళ్ళి, ఒక మామూలుగా మనలాంటి ఒక వ్యక్తి ఆయన దగ్గరికి వెళ్ళారు. ఆయన దగ్గరికి వెళ్ళి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఆయనతో మాట్లాడి ఆయన ఆటోగ్రాఫ్ తీసుకోవాలి అని పోయినటువంటి వ్యక్తి ఆయన శుద్ధ భక్తుడిగా మారిపోతారు. ఆయనే ఒక టెంపుల్ స్థాపించే స్థితికి ఆయన్ని మార్చేశారు. అది ఒక శుద్ధ భక్తుడు ఎప్పుడైతే శుద్ధ సత్వగుణ స్థితిలో ఉంటారో అలాంటి వాళ్ళకి భగవంతుడు శక్తినిస్తారు. అందుకని ఆయన ప్రతిపాదలు కూడా అంటారు, నేను రాస్తున్నవన్నీ కూడా నేను రాస్తున్నవి కాదు, కృష్ణుడు నాతో రాపిస్తున్నారు అనేటువంటి విషయం చెప్తారు. అదే బ్రాహ్మణ సంస్కృతి విస్తరించినచో, ప్రభుత్వము నుండి సరి అయినటువంటి రక్షణ లభించినచో, ఏ సంఘమని ఏ సంఘ నియమము కూడా చక్కగా పోషింపబడదు. ఈ విషయమును ప్రథమహారాజు యొక్క ప్రజలు ఈ శ్లోకమును అంగీకరించింది. పృథువు విశుద్ధ సత్వగుణమును నిలిచి ఉన్నందున అద్భుతమగు పాలనా వ్యవస్థను నెలకొల్పగలిగిన వివృద్ధ సత్వాయ అను పదము ఇచ్చట ప్రధానమైనది. ఈ భౌతిక జగమున సత్వగుణము, రజోగుణము, తమోగుణము అను త్రిగుణములు కలవు. మనుషుడు భక్తి యోగము ద్వారా తమోగుణ స్థితి నుండి సత్వగుణ స్థితికి ఎదగవలను. నీచ జీవ స్థితి నుండి ఉన్నత స్థితికి ఉద్ధరింపబడుటకు భక్తి యోగ నిర్వహణము తప్ప అన్యోపాయము లేదు. శ్రీమద్ భాగవతమునందరి గడిచినటువంటి అధ్యాయములో ఉపదేశించినట్టు భక్తులతో సాంగత్యముని ఎరిపి వారి ముఖత నిత్యము భాగవత శ్రవణము చేయుట వలన మనుషుడు నీచ స్థితి నుండి అత్యున్నత స్థితికి చేరగలడు. శృణ్వతాం స్వకథాః కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన హృద్యంతఃస్థో హ్యభద్రాణి విధునోతి సుహృత్సతాం. శ్రవణ కీర్తనముల ద్వారా మనుడు భక్తియుత సేవలో నియుక్తమైనప్పుడు ఎల్లరి హృదయముల యందుండు భగవానుడు హృదయమార్జనమునకు అతని తోడ్పడును. శ్రీమద్ భాగవతము 1.2.17లో చెప్పబడినట్లు, ఈ క్రమమైనటువంటి శుద్ధి కార్యక్రమమున మనుషుడు రజస్తమో గుణముల ప్రభావం నుండి మనుషుడు బయటపడి సత్వగుణముల స్థితిలోగును. రజస్తమో గుణముల సాంగత్య ఫలం ఏమనగా, మనుషుడు కామరతుడు లోభీ కాగలడు, కానీ అతడు సత్వగుణ స్థితికి ఉద్ధరింపబడినప్పుడు జీవితం అందల ఏ పరిస్థితిలోనైనను సంతుష్టినిగా ఉండి కామలోభరహితుడు కాగలడు. ఈ స్వభావమే మనుషుని యొక్క సత్వగుణ స్థితిని తెలియజేయును. కానీ అతడు ఈ సత్వగుణ స్థితిని కూడా దాటి విశుద్ధ సత్వగుణ స్థితికి చేరవలను. ఈ విశుద్ధ సత్వగుణ స్థితిలో అతడు కృష్ణ భావనలో రతుడగును. కనుకనే ప్రథమహారాజు ఇచ్చట వివృద్ధ సత్వము అని సంబోధింపబడిను. ప్రథమహారాజు విశుద్ధ భక్తునిగా దివ్యస్థితిలోనే నెలకొనినప్పటికీ మానవ సంఘం యొక్క లాభము కొరకు బ్రాహ్మణుడు మరియు క్షత్రియుని స్థాయికి దిగివచ్చి తన స్వతేజముచే సమస్త ప్రపంచమునకు రక్షణమును వసిగను. అతడు రాజు అంటే క్షత్రియుడు అయినప్పటికీ వైష్ణవుడైనటువంటి కారణమున బ్రాహ్మణుడు కూడా అయి ఉండెను. బ్రాహ్మణునిగా అతడు ప్రజల సరి అయినటువంటి ఉపదేశములను వసుగుచు క్షత్రియునిగా వారికి తగినటువంటి రక్షణము ఇచ్చెను. ఈ విధంగా ప్రజలందరూ అయోగ్యుడగు రాజుచే అన్ని విధము యోగ్యుడగు రాజుచే
ఆ యోగ్యుడు రాజుచే అన్ని విధముల రక్షింపబడిరి. అంటే ఒక రాజుగా ఉండి కూడా ఒక వైష్ణవుడు కాబట్టి ఆయన ఆయన ఆయనలో అన్ని గుణాలు ఉన్నాయన్నమాట. ఒక బ్రాహ్మణ గుణము ఉంది, ఒక క్షత్రియ గుణము ఉంది. క్షత్రియుడిగా ప్రజలను రక్షించారు, బ్రాహ్మణుడిగా ప్రజలందరికీ కూడా సరి అయినటువంటి ఉపదేశాలను ఇచ్చారు. ఆ విధంగా ఆయన అందరినీ కూడా ఉద్ధరించారు. సో అది ఈ అధ్యాయం యొక్క సారాంశం. శ్రీమద్ భాగవతం నందలి కృతమహారాజు ఉపదేశములు అని చతుర్థ స్కందములోని 21వ అధ్యాయములకు భక్తి వేదాంత భాష్యం సమాప్తం. ఇక్కడికి 21 అధ్యాయాలు కంప్లీట్ అయ్యాయండి. రేపటి నుంచి 22వ అధ్యాయం చూద్దాం. 22వ అధ్యాయం వచ్చేసి కృతమహారాజు కుమారగణాన్ని కలుసుకుంటాడు. కుమారగణాన్ని కలుసుకోవడం అనేటువంటి సామాన్యమైనటువంటి విషయం కాదు. ఆయన కుమారగణాన్ని కలుసుకున్న తర్వాత వాళ్ళ మధ్య ఏం జరిగింది అనేటువంటి విషయం మనం రేపటి నుంచి చూద్దాం. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి ఈరోజు? ప్రభుజీ చిన్న రిక్వెస్ట్. ప్రభుజీ శ్రీల ప్రభుపాద వారిది స్టోరీ చెప్పేశారు ప్రభుజీ, మేము జాయిన్ అవ్వక ముందు. మీరు ఎవరు చెప్పండి? నేను చెప్పలేదు ప్రభుజీ. మాకు ఒక ఏదైనా స్పెషల్ క్లాస్ చెప్పండి ప్రభుజీ, చాలా బాగుంది. ఈ రెండు ఇవే తెలుస్తుంటేనే, అంటే ఒక మానవుడు ఎంత కష్టకాలంలో కూడా ఎలా ఉండాలి అనేది చాలా బాగుంది ప్రభుజీ. ఇప్పుడు పుదు మహారాజుది వింటుంటే అసలు స్టోరీనే కదా అనుకునేటట్టు కాకుండా, ఇంత తత్వం ఒక మనిషిలో ఎలా ఉండాలి, విశుద్ధ స్థితికి ఎలా వెళ్ళాలనేది కూడా, గ్రాడ్యువల్ గా ఎలా వెళ్ళాలనేది కూడా అంత తెలుస్తుంది. అంటే మనిషి ఒక భగవంతుని ఇదితోటి మన కర్మలు ఎలా ఉన్నా గానీ ఎంత పటాపంచలు అవుతాయి, ఆ శుద్ధ సత్వంలోకి ఎలా వస్తామని కూడా చాలా బాగుంది ప్రభుజీ. అలాంటివి వింటుంటే మాకు కూడా స్పెషల్ క్లాసులో ఈ మాలో ఉన్న చేత దర్పణం లాగా అయిపోతుందేమో అనిపిస్తుంది ప్రభుజీ. చాలా తొందరగా ఈ ఉన్న చిన్న జీవితంలో ఈ 60-70 ఏళ్లలో అది మేము సాధించుకోవడానికి ప్రయత్నాలు చేయొచ్చు అనేసి అనిపించింది ప్రభుజీ. రిక్వెస్ట్ ప్రభుజీ.